బాబు రెడ్డి బాబు. స్టార్ట్ కెమెరా, యాక్షన్. నేను రెడ్డి కొడుకునే, నా పేరు వైరం ధనుష్. ఆహా, ఇలా వచ్చారేంటి బాబు? ఈ పొలం కావాలని అడిగాను. మీ బిడ్డలు కూడా ఒప్పుకున్నారు, రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే ఉన్నారు. మీరు కూడా వస్తే. ఆళ్ల సొమ్మేం పోయింది బాబు, కష్టపడి సంపాదించింది నేను. ఇలా రేట్లు రాగానే అమ్ముకుంటారని నా తదనంతరమని రాశాను. తదనంతరమా? అసలు ఎవరికని పెట్టాడు ఈ పదం? ఎవరైనా నీ కొడుకులు కానీ, కూతుర్లు కానీ, మనవాళ్ళు కానీ, లేదా నాలాంటోళ్ళే కానీ తదనంతరం అని రాస్తే పెద్దయిన నిన్ను నూరేళ్ళు బతకాలి, ఆ తర్వాత ఈ పొలం మొత్తం మనకు రావాలని చెప్పి ఎవరైనా అనుకుంటారా? ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తారు. అయినా నువ్వు పోతే ఆస్తి వస్తుందంటే బతికి ఉండాలని ఎవడనుకుంటాడు పెద్దయ్య? ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే బహుశా నా బ్యాక్గ్రౌండ్ నీకు అర్థం కాలేదేమో. మా వెనకాల ఓ పెద్ద ఆయన ఉన్నాడు బాబు, మాకు ఉంది బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ పేరు చెప్పినప్పుడు భయపడాలరా కొడుక్క? తదనంతరం కింద రిజిస్ట్రేషన్ చేయించండి. చెప్పండమ్మా. భయ్యా, మాది మిలిటరీ కుటుంబం. 16 సంవత్సరాల క్రితం నా భర్త కార్గిల్ వార్లో చనిపోయారు. ఆయన ధైర్య సాహసాలకి మెచ్చి ఊరి చివరి గవర్నమెంట్ ఒక 12 ఎకరాల స్థలం కేటాయించింది. అది బాగా డెవలప్ అవడంతో కొందరు దాన్ని ఆక్రమించుకున్నారు. అడ్డెళ్లిన నా అల్లుణ్ణి కూడా లాక్కెళ్ళిపోయారు. అలాగా, మరి పోలీసులు వాళ్ళు? మసీదును ఆక్రమిస్తేనే పోలీసులు ఎమ్మెల్యేలు నోరెత్తడం లేదు భయ్యా. ఊరేమైనా గొడ్డుపోయిందా? ఆ ఫైల్ ఇటీ అమ్మా, ఒక్కొక్కడికి కోర్టులో తాట తీస్తాను. వాడి పేరేంటన్నారు? మసూద్ పెహల్వాన్ భయ్యా.
ఇది తీసుకోమ్మా. చూడమ్మా, నేను కాదు కదా ఈ స్టేట్ లో ఇంకెవ్వరు ఈ కేసు వాదించలేరు. దయచేసి వెళ్ళిపోండి. మీరే అలా అంటే ఎలా భయ్యా? అది కాదు, అరే నా భర్తను చంపేస్తారు. మీరే కాపాడాలి భయ్యా. ఒక్కడున్నాడమ్మా. లేమా, శ్రీపతి అని ఒక లాయర్ ఉన్నాడు. వాయిదాలు అడగడం తప్ప వాదించడం అస్సలు రాదు, కానీ అతని వల్లే మీ పని అవుతుంది. ఇంతవరకు అతను కోర్టులో గెలిచింది లేదు, కోర్టు బయట ఓడింది లేదు. దానికి కారణం అతనికి ఒక కొడుకున్నాడు. మనిషి స్టైలిష్గా ఉంటాడు కానీ టెర్రరిస్ట్ కన్నా డేంజర్ అమ్మా. మీ కేసులో న్యాయం ఉందంటే చాలు, న్యాయం జరిగిపోద్దంతే. కానీ ఆ న్యాయం కోర్టులో ఉండదు, వాడు కొట్టే షాట్లో ఉంటుంది. ఒక్కసారి దిగితే పొలిటికల్ లీడర్ అయినా సరే, రౌడీ షీటర్ అయినా సరే, లా అండ్ ఆర్డర్ అయినా సరే, ఢీ కొట్టాలన్న పడగొట్టాలన్న వాడే వాడే సరైన. ఏం పర్వాలేదమ్మా, మా వాడు ఒక్కసారి దిగితే మొత్తం క్లియర్ చేసేస్తాడు. వచ్చి నా బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తావు. బ్యాక్గ్రౌండ్ నీ మీద దెప్పట నాపిందా, నువ్వు కింద పట్ట నాపిందా, నీ గోపాల్ కొట్ట నాపిందా, బ్లడ్ రాట నాపిందా? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. నెప్పుకి ఏజ్తో ఎమేజ్తో సంబంధం లేదు, బ్యాక్గ్రౌండ్ చెప్తే కన్నాగడికి మెంటలు. అయ్యో అమ్మా, పెద్దవారు ఏం భయపడద్దమ్మా,
ఉంటాను. నాన్న చెప్పలేను తగలేదుగా. ఏం లేదు బాబా, తగిలిన నువ్వు చెప్పను. నాకేంటి బాబా ఏది? అలా జయప్రకాష్, మనం చదివిన చదువులు నాయకులకి కాదు జనాలకు ఉపయోగపడాలని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళాం. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఎలా ఉన్నావు ఉమాపతి? సమస్య సాల్వ్ అవుతుందన్న చిన్న ఆశతో ఇంతకాలం నీ దగ్గరికి రాలేదు. రైతుల్ని చంపేస్తుంటే చూస్తూ ఉండలేక యాజ్ అ సీఎస్గా నువ్వేదో ఒకటి చేస్తావన్న నమ్మకంతో ఇప్పుడు రావాల్సి వచ్చింది. చంపడమా? ఎవర్రా? వైరం ధనుష్. నిన్న వీళ్ళ నాన్న చంపాడు. ఇంకెంతమందిని చంపుతాడో అర్థం కావడం లేదు. అసలు ప్రాబ్లం ఏంటి? ఇదిగో చూడు, ఇవన్నీ బంగారం పండించే పొలాలరా, వేల కుటుంబాలకి ఇవే జీవనాధారం. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ రిఫైనరీకి పైప్ లైన్ వేయడానికి కావాలంట. ఆ కంపెనీల దగ్గర వేల కోట్ల ముడుపులు తీసుకుని వేల కడుపులు కొడుతున్నారా. ఎయిర్పోర్ట్ కట్టడానికి ల్యాండ్స్ తీసుకోమను, ఇద్దాం. డెవలప్మెంట్ కావాలి కాబట్టి. రోడ్లు వేయడానికి ల్యాండ్స్ తీసుకోమను, ఇద్దాం. జనానికి ఉపయోగపడుద్ది కాబట్టి. ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి అంటే ఏదైతేనా పొలమే కాదురా, ఇళ్ళు వదులుకోవడానికి కూడా సిద్ధమే. కానీ ఇక్కడ తవ్వి ఎక్కడికో తీసుకెళ్లే ఆయిల్ కోసం వీలు త్యాగాలు చేయడం ఏంటి? ఒక వ్యక్తి ప్రయోజనం కోసం నీరు కాలుష్యం, గాలి కాలుష్యం, భూమి కాలుష్యం అయిపోతుంటే ఎలా ఊరుకుంటారా? బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రైవేట్ కంపెనీల విషయంలో సీఎం కొడుకు ఇన్వాల్వ్ అవడం వల్ల ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ రియాక్ట్ కావడం లేదు. కారు, నేను కూడా నా మాట విని నువ్వు ఇంతటితో వదిలే. సీఎం అతనికి బలమని నువ్వు అనుకుంటున్నావా? కాదు, కొడుకే సీఎంకి బలం. అంతెందుకు? నువ్వు ఇక్కడున్న విషయం ఆల్రెడీ అతని టేబుల్ మీద ఉంది. అది వాడి పవర్. సరే సరే, ఇది నేను చూస్తాను. ఎప్పుడు జనం సమస్యలేనా? అమ్మాయి పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? తల్లి లేని పిల్లరా, అలా పట్టించుకోకపోతే ఎలా? ఏదైనా ఉంటే నువ్వే చూడరా. సరే, ఇంటికి పెద్ద భోంచేసి వెళ్దాం. వద్దు, అందరూ ఉన్నారుగా, తర్వాత వస్తాను. అవును, చెల్లెం ఎలా ఉంది? అరవగాలని అరవగాల, పెళ్ళయిన్నేళ్ళైనా తెలుగు అబ్బి సావలా. ఓ, ఇక్కడ ఉంటివా బామా? ఏం చేస్తున్నావు? కాస్టం కాస్తున్నానే. అది ఎప్పుడు కాసేదేగా? సాంబార్ కాస్తుమా? అందులో ఎంత విషయం వేస్తే దరిద్రం వదిలి. ఏం వేసినా సాంబార్ మంచిగా ఉందను. సాంబార్ సాంబార్ దా. నీ పాడే పాడదా. ఆ సెల్వి, నా ఆఫీస్ పోయేవరే. ఒరే ఎదవా, బిజినెస్ పని మీద చెన్నై పోయి ప్రేమ పెళ్ళి అన్నావు. ఫోన్లే మంచి కోడలను తెస్తావు అనుకుంటే కొడవలను తెచ్చి మా పీక మీద పెట్టావు. మీకు సుమ్మా పెట్టినాడు, మాకు పీకదా కోసినాడు. ఏం కోసాడే? నసపట్టి ముసలివాళ్ళు ఇంట్లో ఉంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పింది. మా బామ్మ 6 నెలలు పోవును అని చెప్పినాడు. ఆరిలి ఏంగ పోలియే. అమ్మ సచ్చినాడా? దాంతో అట్లా చెప్పావంటరా? బారికిపై వచ్చినా దిష్టి, బయటికిపై వచ్చినా దిష్టి. ఏం చేసి పొడుస్తావు నీ దిష్టి? నోరుమై, అది విందంటే ఆ గుమ్మడికాయ నీ నెత్తిని కొట్టుద్ది. వాణ్ణి కన్నది పెద్దాడే అయినా వాణ్ణి పెంచింది వాళ్ళిద్దరు. వాడి మీద ప్రేమతో వీళ్ళు పిల్లల్ని కంటమే మానేశారు. అది కాదురా, కేసు తీసుకుంటే పద్ధతిగా కోర్టుకి వెళ్ళాలి, వాదించాలి, గెలవాలి. అంతేగాని నువ్వు కేసు తీసుకోవడం ఇది కోర్టులో తేలే మ్యాటర్ కాదని వీడెళ్ళి తన్ని రావడం. ఇది ఏదో ఉడుకురక్తోలే బాబు. నిన్న కాంట్రాక్టర్ని కొట్టాడు. ఏదో ఉడుకురక్తోలే బాబు. ఇవాళ పైల్వాన్స్ని కొట్టాడు. ఏదో ఉడుకురక్తోలే. నార్మల్ నన్న స్టేట్ సిఎస్ని, కనీసం అది కూడా పట్టించుకో. అది స్వీట్ అయ్యి ఫ్యాట్ అయిపోతాడు. అది మీకు పిల్లోడికి కాదు. కష్టపడొచ్చుంటావు నన్న, తాగు. కష్టపడొచ్చాడు, కష్టపడి. ఏంటండి? ఏంటండి నా, సివిల్స్ రాయరా అన్నాను, రాయనన్నావు. సిఏ చేయరా అన్నా, బ్యాలెన్స్గా ఉండడం నాకు రాదు అన్నావు. కనీసం లా చేయరా అన్నా, అలా వెళ్ళి ఇలా వచ్చావు. నేను చేశాను కదా. ఎందుకు నాలుగు గీసుకోనా? మిలిటరీలో జాయిన్ అయ్యావు, మెడల్స్ తీసుకున్నావు, మంచి పొజిషన్కి వెళ్ళే టైంలో వచ్చేసావు. అక్కడ మన మిలిటరీ స్ట్రాంగ్గానే ఉందన్నా, ఇక
ఇక్కడ సిస్టమే రాంగ్గా ఉంది. అక్కడికన్నా ఇక్కడే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కొడుతున్నాను. అసలు ఏమవుతా అనుకుంటున్నావు? ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం జయ్. కరెక్ట్ టైంకే వచ్చారు. పదేళ్లుగా పక్క ఇంట్లో ఉండి చూస్తూనే ఉన్నారుగా. వెనకడుకోడు చెంబు తీసుకుని దున్నపోతు కింద పాలు పింటానికి ట్రై చేశాడు. అక్కడ ఏమీ ఉండదు, ఆ చెంబు నిండదు. వీళ్ళు అంతే అంతే కదా సార్. దున్నపోతు కొమ్ములుంటాయి కానీ రొమ్ములుండవుగా. భూమిలోంచి తీసేటప్పుడు వజ్రాలు కూడా వీళ్లలాగే మట్టి కొట్టుకుని ఉంటాయి. వాటిని బాగా రుద్ది శుద్ధి చేస్తే ప్రపంచానికి ఉపయోగపడతాయి. భూగర్భ శాస్త్రవేత్తగా గర్భంలో ఏదీ దాచుకోలేను, అందుకే అన్ని బయటికి చెప్పేస్తాను. ఏంటి ఈ ఎదవలా మారేది? సార్ సార్ సార్, ఎదవల్ని ఎదవా అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. కొంతమంది ఎదవలు భరిస్తారు సార్. అయ్యయ్యో, మీరు ఫీల్ అవ్వకండి సార్. మీ వాడికి మీరంటే ఎంత రెస్పెక్టో తెలుసా? మొన్న మా ఇంటి ముందు నిలబడి 7వ సిగరెట్టో 8వ సిగరెట్టో కాలుస్తున్నాడు సార్. అంతలో మీ కారు చాగింది. వెంటనే సిగరెట్ కింద పడేసి ఎడంకాలతో దాన్ని కసకసా నలిపేసి పక్కనున్న తులసి మొక్క నుంచి 4 ఆకులు తీసుకుని నోట్లేసుకుని కసకసా నవ్వులుతూ మీ ముందుకు వచ్చి నిలబడ్డాడు సార్. స్మెల్ రాకుండా చూడున్నానా? హుస్సేన్ సాగర్లో బుద్ధుడి బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారని. మీ వాడికి పిచ్చ క్లారిటీ ఉంది సార్. ఆ జోకు లాపు, ఆయన చూసి నేర్చుకోండి. సారీ సార్, నేనంత గొప్పవాడిని కాదు. ఊటీ తవ్వకాల్లో శిలలు బయటపడ్డాయి, వాటిని టెస్ట్ చేసి నేను సర్టిఫై చేసి రావాలి. ఈలోపు పద్మను అమ్మగారికి తోడుగా ఉంచేద్దామని వచ్చాను. పద్మకి చెప్పేళ్తాను సార్. యమ పద్మ, ఏంటి అంత బాధగా ఉంటివి? నీ మొగుడు వాళ్ళు మళ్ళీ పోతున్నాడా? వాడేమన్నా వీడి మాదిరి పిల్లకాయ? పెద్దకాయే కదా. బాడీ అంతా వాడిపోయే, నెత్తి ఎల్లా ఊడిపోయే, అరిగిపోయే, కరిగిపోయే. బయటికి పోతే ఏమి, ఇంట్లో ముడిస్తే ఏమి? ఇక్కడ రా. ఒక్కలు పడ విసనకర ఎంత ఊపినా గాలి ఏమొచ్చను. కాదే, తెగ కష్టపడతారు. కష్టపడకుండా తింటానికి వాడేమైనా కుక్క? మొగుడు వాడు కదా, కష్టపడవలే. మీ అమ్మలాగా తయారవుతావు. మీరు అనడమే కాకుండా అందరితో అనిపిస్తున్నారండి, ఇదేం బాలేదు. కమన్లో జయప్రకాష్ అంకుల్ ఉన్నారు, ఐడియా ఉందిగా? ఐఏఎస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వాడికి ఒక కూతురు ఉంది. నువ్వు బాబాయ్తో వెళ్ళి అమ్మాయిని చూసిరా. అదేదో మీరే వెళ్ళి చూసి రావచ్చు కదా నాన్నగారు. అక్కడికి వెళ్ళేది అమ్మాయి నీకు నచ్చడానికి కాదు, అమ్మాయికి నువ్వు నచ్చాలి. మామ చెప్పిన దాంట్లో పెద్ద బొక్కదా ఉంది కదా. ఏం బొక్క? అవును బామా, మన గన కదా అమ్మాయికి నచ్చవలే, అది ఎప్పుడు జరగను, జరగదు కదా. ఏం బాబా అలా ఉన్నావు? నువ్వు అమ్మాయికి నచ్చాలట, నీకేం తక్కువ? ఏదో కళ్ళు చిన్నగా ఉంటాయి, కళ్ళకి పెళ్లికి సంబంధం ఏంటి? పెళ్ళాలందరూ కళ్ళతోనే కాపురం చేస్తున్నారా? సల్మాన్ ఖాన్కి అన్ని బాగుంటాయి, పెళ్ళయిందా? ఏంటన్నా నాన్నా, ఆ చేతులు చీపురు చూసావా? బాగుందిగా, వెరైటీగా. వెరైటీ కాదు, మున్సిపాలిటీ. అయినా పర్సనాలిటీ అదిరిపోయింది. ఈ విషయం నాన్నమ్మకు తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అబ్బో బాబా, వీళ్ళ జీతాలు బాగా పెరిగినట్టున్నాయి. దేనికి నాన్నా? మెల్ల దేకు. అది రోడ్ గోల్డ్ అయింటది నాన్నా. పాప మొత్తం ప్యూర్ గోల్డ్ బాబా. అక్కడ రాయల్ ఫ్యామిలీ నాన్నా. మనం కాదుగా, పైగా అమ్మాయికి మనం నచ్చాలట. నేను స్టైలిష్, చీపిరి పాపకి ఫిక్స్. కోర్ట్ పేపర్లు మీరు ఓకే అంటే ఐ లవ్ యూ. నేను ఎవరో తెలుసా?
ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరు ఇలా రోడ్లు రోడడం ఏంటి? వాళ్ళు రేయిం బవులు కష్టపడి మన ఆరోగ్యాలు బాగుండాలని పనిచేస్తుంటే వాళ్ళకి జీతాలు చాలా తక్కువగా ఉన్నాయండి. ఈ విషయం నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను, కానీ పట్టించుకోవడలేదు. అందుకే డైరెక్ట్గా నేనే ధర్నాకి దిగాను. దయచేసి నన్ను కాదు ఈ మ్యాటర్ని హైలైట్ చేయండి ప్లీజ్. మీ నాన్నగారు లెక్కే మీరు కూడా మంచి పేరు తెచ్చుకుని చల్లగా ఉండాలమ్మా. ఇప్పుడు అర్థమైందా? నేను ఏరియా ఎమ్మెల్యేని. నేనేస్తాను కదా మీరు అయింది. ఏంటి? నేను ఓటేస్తాను కదా మీరు ఎమ్మెల్యే అయింది. నీకు గోరోజనం చాలా ఎక్కువ అనుకుంటావు. తక్కువ నేను ఎప్పుడు చెప్పాను బంగారం? మా కింద 10 హనుమాన్ వ్యాయామశాలలు ఉన్నాయి. ఎప్పుడు 500 మంది మా చుట్టూ ఉంటారు. ఫెంటాస్టిక్. ఆ మాత్రం వెయిట్ లేదే నేను దిగను. ఏంటి? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న మీరు నా లోలో పడ్డారు. వాట్? అవు, అప్పుడు మనం ఎప్పుడెప్పుడు కలుసుకుంటామనే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు మాట్లాడుకుంటామనే క్యూరియాసిటీ ఉంటుంది. నేను ఫోన్ చేస్తే మీ వాళ్ళు చూస్తారేమో టెన్షన్ ఉంటుంది. ఆ తర్వాత మీ వాళ్ళు నా ఫోన్ ట్రేస్ చేసి నన్ను ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచి ఆ చేజులు, ఆ ఫైట్లు, ఆ ఫైట్లో నాకు చిన్న చిన్న దెబ్బలు తగిలితే నువ్వు పరిగెత్తుకుని వచ్చి అందరినీ దడామని తోసి నన్ను ఫడామని మాట వేసుకుని గడ ఐఎమ్ సో సారీ ఇదంతా నా వల్ల జరుగుతుంది, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని ముద్దులు పెట్టేస్తుంటున్నావు సామె రంగా. నువ్వు ఎక్కువ ఊహిస్తున్నట్టున్నావు. చంపేస్తాను. నువ్వు చంపేసే పనిలో ఉండు, నేను లైన్ వేసే పనిలో ఉంటా. షట్ అప్ స్వీట్హార్ట్. థాంక్ యూ. బాబు, నేను మీ నాన్నగారి దేవుళ్ళే మినిస్టర్ అయ్యాను, ఏం జరిగింది? ఆ శాండ్ కాంట్రాక్ట్ని 500 కోట్లకి నేను వేరే వాళ్ళకి ఇచ్చేశాను. నువ్వేంటి మళ్ళీ దాన్ని రీటెండర్స్ పిలవాలని ఏదో బాగోలేదు. బాలా, సారీ బాబు, మీరు ఇన్వాల్వ్ అయ్యారని తెలియక. సార్, పట్టం ప్రసాద్ ఆయన కొడుకు వచ్చారు. కూర్చోబెట్టు సార్. వాళ్ళకి కాఫీ టీ కూడా ఇవ్వద్దు. ఓకే సార్. నేను వెళ్ళొస్తాను బాబు, మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాను. నా బ్యాక్గ్రౌండ్ తెలిసి టచ్ చేసిన, తెలియక టచ్ చేసిన వదలను. నమస్కారం బాబు. హాయ్. కూర్చోండి. ఏది ఆ రేపన్ మర్రు కేసా? అవును బాబు. నువ్వే చేసావా? అవును సార్. ఒక్కడవేనా గ్రూపా? ఒక్కడే చేశాను సార్. ఎందుకు చంపావు? మొండికేసిందా? అది నువ్వేదో పెద్ద పోటుగాడు ఒప్పుడు చేసి ఉంటావు అని తెలుసుకోవాలని కాదు, కేసు ఎలా ముందుకెళ్ళాలో తెలియాలి కదరా ఎర్రి పప్ప. చెప్పావు బాబు. ఒక్క నిమిషం చెప్పరా? చనిపోయింది. ఏ సచ్చినా పర్లేదులే, పట్టుకో. ఎలా బయటకు వచ్చింది? ఏం జరిగినా బయటకు వచ్చేది మీడియా వల్లే కదా బాబు. ఈ మీడియానే అంత ప్రసాద్ గారు. 10,000 మందికి బట్టలు పంచండి, 10,000 మందికి బట్టలు పంచిన యూకే గ్రూప్ అధినేత అని చెప్పి స్క్రోలింగ్లో ఇంతే వేస్తాడు. అదే ఒక ఆడదాన్ని చీర పట్టుకులాగండి, పొద్దున్నీ సాయంత్రం దాకా చూపిస్తూనే ఉంటారు. లాగిందే లాగి, లాగిందే లాగి, పైగా ఎక్స్క్లూజివ్. ఒకప్పుడు న్యూసెన్స్ ఒక న్యూస్ అయ్యేది, ఇప్పుడు న్యూసే న్యూసెన్స్ అవుతుంది ప్రసాద్ గారు. అవును ప్రసాద్ గారు, బెజవాడ వాల్మార్ట్ పక్కన ఉన్న 30 ఎకరాలు మీ కిందే ఉందా? అమ్మేశారా? అమ్మలేదు బాబు, మా కిందే ఉంది. ఉందిగా, పని అయిపోద్దులే, మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ బాబు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా బిడ్డకి కాలేజ్ ఫీజు కూడా మీ నాన్నగారే కట్టారమ్మా. కాలేజ్ మరీ దూరం అయిపోయిందని హాస్టల్లో చేర్చిన తల్లి, మెడిసిన్స్ కోసం బయటకు వచ్చిన బిడ్డని లాక్కెళ్ళిపోయి చంపేసి కూడా వదలలేదమ్మా. వాడికి శిక్ష పడినా మా బిడ్డ బతికి రాదమ్మా.
కానీ న్యాయం బతుకుతుందమ్మా. ఈ కేసుకి సంబంధించి ప్రతి విషయంలో నేను మీతోనే ఉంటాను. నాన్నగారుంటే మీకెంత చేసేవారో నేను అంత చేస్తాను. మూర్తి గారు, మేడం, లాయర్ గారిని పిలిపించి ఈ కేసుకి సంబంధించిన వివరాలు సాక్ష్యాలు అందజేయండి. ఈ కేసులో ముద్దాయికి శిక్ష పడాలి. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. ఊరికెళ్ళ పని ఏమైంది? ఊరు అద్దరిపోయింది. వాళ్ళ వెల్కమ్ ఇంకా అదిరిపోయింది. ఇప్పుడు అమ్మని పిలిపించారు. ఎలా ఉంది తెలుసా నాన్న?
అయితే నా మనవడు ఇంటివాడు అవుతున్నాడు. స్వీట్ తీసుకున్నానా? ఎంతలో అమ్మాయి పిలిచింది పిన్ని. హలో అండి. హాయ్ అండి. మాట్లాడాలన్నారంట? మీరేం చేస్తుంటారండి? ఏం చేస్తూ ఉంటానండి, రోజుకు రెండు గొడవలకు మాత్రం వెళ్తూ ఉంటాను. అంటే మీకు ఏ ఇన్కమ్ లేదా? ఇంట్లో అందరికి ఇన్కమ్ ఉందండి. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇన్కమింగ్ వచ్చేప్పుడు మనకి ఇన్కమ్ ఎందుకండి? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం తప్ప. అయితే మీకు పని పాట లేదు? యా ఫ్రీ. పైగా రోజు రెండు గొడవలు. పక్కా. అమ్మో, అంటే ఇలాంటి వేస్ట్ క్యాండిడేట్ నాకు అవసరమా అండి? వేస్ట్ కరెక్ట్గా చెప్పిందిరా, నేను అనలేకపోయాను. నేను మొదలయ్యే చెప్పినది పాండ్ల పెద్ద బొక్కదా ఉందని, ఇక్కడ పార్టీ సపోర్ట్ చేసినది, అక్కడ పొన్న రిజెక్ట్ చేసినది. ఊరికి మా తమ్ముడు ననకపోతే నీకు చెల్లుందిగా, తను బానే ఉంటుందిగా, ఇచ్చి చేసేద్దాం. తంగచిన్నుచి పెళ్లి చేస్తే అది ఏడస్తా కూర్చోవాలి, నేను తూడుస్తా కూర్చోవాలి, అంతేనా? వామ్మో వామ్మో, నా బంగారాన్ని ఎన్ని మాటలు అంటున్నావు? వీడికేంటే? వీడు ఆల్ ఇన్ వన్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాన్న. ఈ రోజు నుంచి కొట్టు, అమ్మాయి కోసం కొట్టు, తన్ను అమ్మాయి కోసం తన్ను. ఒక అద్భుతమైన అమ్మాయిని మన ఇంటి కొడలిగా తీసుకొచ్చేసాయి. కానీ అది తెలుగుదై ఉండాలి. నానా, సమాజం నేను గుర్తించట్లేదు కానీ అద్భుతమైన క్రియేటర్ నాన్న నువ్వు. ఏం బాబా, పెళ్లి చూపులు కథ భలే చెప్పావుగా. అబద్ధం కదా, అద్భుతంగానే ఉంటుంది. ఎక్కడికి వచ్చావు నాన్న? ఇంతమంది జనం ఉన్నారు. ఎమ్మెల్యే ఇల్లు అంటే ఆ మాత్రం జనం ఉంటుంది. కుచ్ కుచ్ కనా హే తో, కుచ్ కుచ్ పనా హే బాబా. కానా పానానా? నువ్వేదో పిచ్చ క్లారిటీతో ఉన్నట్టున్నావులే, వెళ్ళరా నానా. వీడొచ్చాడేంటి? ఎమ్మెల్యేని కలవాలి. మేడం ప్రెస్ మీట్కి పోతుంది, కుదరా. మేడం నేను లవర్స్, తనే రమ్మంది. లవర్సా? నిన్నెప్పుడు చూలే జంటాన్. నీకెన్ని నువ్వు చూసావా? లే. నీ లివర్ నువ్వు చూసావా? లే. నీ గుండెకే నువ్వు చూసావా? లే. నీలో ఉన్నాయి నువ్వే చూడలేదు. మీ మేడం హార్ట్లో ఉన్న నన్ను ఎలా చూస్తావు చెప్పు. మ్యాటర్ ఏంటంటే మీ మేడం నేను కలిసి చదువుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో. మేడం అతన్ని లోపలికి పంపించేయ్. పంపించు. వెళ్ళండి సార్. అర్థమైందిగా? ఏమర్థమైంది? ఒకే కంచం ఒకే మంచం. అదే ఫాలో అయిపో. ఒకే కంచం ఒకే మంచమా? ఎప్పుడు రా? చంపేశా. డైరెక్ట్ గా ఇంటికి వచ్చావేంటి? ఏమనుకున్నావు? దంతుడు రోయ్, జాగ్రత్త. ఏం గుద్దునావే తల్లి. మా ఏరియాలో సమస్య ఉంది, అది నీకు తెలియజేస్తే బెటర్ అని ఈ లెటర్తో వచ్చా. దానికి దంచుడా? షిట్, నేను చూస్తాను, వెళ్ళు. అవును, బాగా గుర్తేసావు. ఇంతకీ మన లవ్ మ్యాటర్ ఏమైనట్టు పడ్డట్టేనా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఎమ్మెల్యేని. మీకు లవ్ ఉండదా? ఏ మీకు లవ్ ఉండదా? రే, ఎవరైనా ఎదిరింటి అమ్మాయినో పక్కింటి అమ్మాయినో లవ్ చేస్తారు, నువ్వేంటి నా వెంట పడ్డావు? ఇప్పుడు ఎదిరింటి అమ్మాయికో పక్కింటి అమ్మాయికో అంటే 10-15 మంది కాంపిటీషన్ ఉంటారు. అదే నీకైతే ఏ కాంపిటీషన్ ఉండదు తెలుసా? ఇప్పుడు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కూతురు ఉంది, ఆ సూట్లు ఆ కోట్ల ముందు మనమే మాంతం, దాన్ని చూసుకోవడం కన్నా మూసుకోవడం బెటర్ అని ఎవ్వడూ ట్రై చేయడు. అంతెందుకు? ఎమ్మెల్యే ఉన్నావు, ఆ బాడీగార్డ్స్, పైల్వాన్స్, కార్యకర్తలు, కాకరకాయలు ఇవన్నీ దాటుకుంటూ వచ్చి ఎవ్వడు లైన్ వేస్తాడు. మీకు ఒక విషయం తెలుసా, మిమ్మల్ని పడేయడం చాలా ఈజీ, 4 రోజులు తిరిగితే మీరే పడా మన పడిపోతారు. నో కాంపిటీషన్. 4 రోజులు తిరిగితే పడతానంట, ఈసారి రాని చెప్తా. హలో, ఆ బంగారం నా నంబరే, ఫీడ్ చేసుకో. నువ్వు ఫోన్ చేస్తావు, ఒకవేళ నువ్వు చేయకపోయినా నాకు నోరు ఎక్కువ, నా ఫోన్కి దూలం ఎక్కువ, నీకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి. బామా, సాంబార్ వేడిగా ఉంది. బామా వేడిగా ఉందని పాడిగా ఉందా? పొద్దున్న లేస్తే ఇడ్లీలో సాంబార్, వడలో సాంబార్, పొంగల్లో సాంబార్, అన్నంలో సాంబార్. ఓ పని చేయవే, ఓ బకెట్ సాంబార్ బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తాం. బామా, సాంబార్ తో స్నానం చేసినా మంచి కలర్ వచ్చును. ఒరేయ్ లచ్చిపతి, ఏం తోలుకొచ్చావరా దీన్ని? దీని గోళం మండ. ఇలా ఏంటి నాన్నగారు? నీ ఫోన్ ఇవ్వు.
అయ్యో నాన్నగారు, బంగారు లాంటి ఫోను. అయ్యో ఫోన్ పగలగొట్టారు నాన్నగారు. నువ్వు నా లైఫ్ పగలగొడుతున్నావు కదా. నేనా? ఈ సిమ్ ఎవరి పేరు మీద ఉంది? మీ పేరు మీదే. దీని బిల్ ఎవరు పే చేస్తున్నారు? మీదే. అమ్మాయిల్ని లవ్ గివ్ అంటూ ఫోన్లలో హెరాస్ చేస్తే ఎవరిని తీసుకెళ్ళి లోపలేస్తారు? మిమ్మల్ని. అంటే ఈ స్టేట్లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం నా రూమ్ ముందొచ్చి నిలబడతారు నా అపాయింట్మెంట్ కోసం. అలాంటిది ఒక ఎస్పీ వచ్చి, సార్ ఇలాంటి చిలక్కొట్టుళ్ళుంటే రహస్యంగా చేసుకోండి సార్, మీకు తెలియంది కాదు కదా, పెద్ద పెద్ద వాళ్ళకే దిక్కు లేదు అని నాకు సలహా ఇచ్చెళ్ళాడరా. ఎవర్రా అమ్మాయి? మన ఏరియా ఎమ్మెల్యేనే. నువ్వు మామూలు సెటప్ పెట్టలేదురా, డైరెక్ట్గా అసెంబ్లీలో పెట్టావా నా బతుకు? ఏదో ఉడుకు రక్తలే బాబు. అసలు ఈ మెసేజెస్ ఏంట్రా? మెసేజ్లు ఏంటి? 1, 2, 3 ఈరోజు నేను ఫ్రీ, 4, 5, 6 నీ మీద నేను ఫిక్స్. సరదాగా నాన్నగారు. సన్నొస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది. ఏంట్రా ఇది కొటేషన్ నాన్నగారు? చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలీ, తెల్లారిందిక లేలే, ఇదేంట్రా? వేకప్ కాల్ నాన్నగారు. ఆహా, ఎప్పుడు వేస్తావు? లైన్ నాన్నగారు. ఎప్పుడు పడతావు? లవ్ లవ్. ఎప్పుడు చేస్తావు ఫోన్? నిన్ను యారా నానా, ఎమ్మెల్యే నచ్చితే ఓటయ్యాలి కానీ లైన్ వేయటం ఏంటి? కాదే, ఎమ్మెల్యే కొడలకు వస్తే ఎన్ని లాభాలో తెలుసా? బయటికి వెళ్ళాలంటే కారు ఫ్రీ, వంట వండాలంటే గ్యాస్ ఫ్రీ, రైలు ఎక్కాలంటే సీట్ ఫ్రీ, ఎవరికైనా కాల్ చేయాలంటే ఫోన్ ఫ్రీ, కష్టపడకుండా మనకు పేరు ఫ్రీ. అబ్బా, ఆయన పరువు పోవటం కూడా ఫ్రీ అయినండి. అప్పా, యావి టైమింగ్ రా, సచ్చినాడా. రండి సార్. చూడు బాబు, అమ్మాయిని చూడటం, లైన్ వేయటం, సెట్ చేయటం అది ఒక ఆర్ట్ అండ్ మీ ఫీలింగ్. కానీ కన్నవాళ్ళకు అది ఒక హార్ట్ అటాక్ అని మీకు తెలుసా? అవునా అంకుల్? ఎత్ర నారియేస్తూ పూజ్యంతే రమయంతే తత్ర దేవత అంటే అర్థం తెలుసా బాబు నీకు? ఆడవాళ్ళని పూజిస్తే రాఖీ కడతారు, లైన్ వేస్తే లవ్ లో పడతారనే కదా అంకుల్? అబ్బా సార్, మీ వాడు పిచ్చ క్లారిటీలో ఉన్నాడు సార్. పచ్చ పగిలిపోద్ది, ఆయన చూసి నేర్చుకోండిరా. సారీ సార్, నేనంత గొప్పండి కాదు సార్, ఊటీలో పని అయిపోయింది, పద్మం తీసుకెళ్దామని వచ్చాను. ఏంటమ్మా కొత్త ముగ్గుడు వచ్చిన మాదిరి కలకలకలాడుతుంటవే, పాత ముగ్గుడు వాలే కదా. ఏదో ఒకట్లేవే, నెట్టుకొస్తున్నాను కదా. ఏం నెట్టుకొస్తున్నావు? ఇప్పుడు ఇంటికి పోయి ఏం చేస్తావు? నువ్వు సోపిస్తువు, వాడు స్నానం చేయను, నువ్వు ఫుడ్ పెట్టిను, ఆడు బెడ్ ఎక్కును, నీకు కొరిగ పుట్టును, ఆడి గురగ పెట్టను, పెద్దగా ఇంతగానే ఏం చేయను. అబ్బా ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే పద్మా రామ్మా. అమ్మా, ఈ జగన్నాథరెడ్డి కాలనీ మీ దయ వల్లే ఏర్పడింది, ఆ మంచినీటి విషయమే. పైప్ లైన్ కి 80 lakh శాంక్షన్ అయింది, మంచినీటి కోసం మీరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇంకేం కావాలన్నా నేను చూసుకుంటాను. మేడం గారికి ప్రెస్ మీట్ ఉంది, బయలుదేరండి. ఎమ్మెల్యే గారు, ఐ లవ్ యు అండి. మీరంటే నాకు పెద్ద ఇష్టం ఉండే బాబు, నేను సత్యంత ఓటు, నా ఓటు మీకేనండి. ఆగురా బై. మేడం సారు, ఒకే కంచం ఒకే మంచం, మధ్యలో మనం బోద్రా బై. పర్లేదు పర్లేదు, మన కార్యకర్తలేండి. కార్యకర్త మన పాటి మన పాటి, బయలుదేరండి. మేడంకు బాగా నీ పేరేంటమ్మా? గణ అండి. గణ ఏం చేస్తుంటావమ్మా? మీకు లైన్ వేస్తుంటానండి. చాలా ఎక్కువ చేస్తున్నావమ్మా. చాలా తక్కువ అండి, ముందు ముందు చాలా స్ట్రాంగ్ గా ఉంటది, చాలా స్ట్రాంగ్ ఉంటదండి. ఎందుకురా ఇలా నా వెంట పడుతున్నావు? ఏ ఓట్ల కోసం నువ్వు మా వెనకాల పడలా? మీ అవసరం మీది, మా అవసరం మాది, డిమాండ్ సప్లై. ఓ, నీ ఒక్కడి ఓటుతోనే నేను విన్ అయ్యానా? ఏమో నీ విన్నింగ్ లో నా హ్యాండ్ ఒకటి. అయినా పోయినసారి మా ఏరియాకి వచ్చి నువ్వైనా తెగరచ్చుకొచ్చావు అమ్మాయి. నేను రెచ్చగొట్టానా? అవును, పోయినసారి శ్రీనగర్ కాలనీకి ఎలక్షన్స్ వచ్చావా? వచ్చాను. టాప్ లెస్ జీప్ ఎక్కావా? ఎక్కాను. నా ప్రేమన ప్రజలరా అన్నావా? అన్నాను. అన్నావా? మీరంతా నా వాళ్లే అని అన్నావా? అన్నాను. నువ్వు అన్నావు, నేను కనెక్ట్ అయిపోయాను. రే, అలా నియోజకవర్గం మొత్తం అన్నాను రా. ఏమో వాళ్ళు కనెక్ట్ కాలేదు, నా కర్మ, నేను కనెక్ట్ అయిపోయా. నిన్ను అందరూ చూస్తున్నారు. చెప్తాను నీ సంగతి, కనెక్ట్ అయ్యాడు, కనెక్ట్ అయ్యాడు. ఎమ్మెల్యే గారు, ఐ లవ్ యూ అండి. చంపేస్తా కొడక. ఫ్యాన్స్ అభిమానం అండి, చంపేయండి.
దాచినావే, వారబండ ఊరిలోకి తోసినావే, ఓయే కంటిమై సమ్మలాగ దొరికినావే, గంటిపేట చెరువులోన ఉంచినావే. అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. సంపేతే సంపేయే, కుమ్మేతే కుమ్మేయే, అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే. బార్ కౌన్సిల్ సంతకం అయిపోయింది నాన్న, వెళ్ళిపోదాం పదా. బాబా ఒకళ్ళ మీద కేసు వేయాలి. ఎవరి మీద నాన్న? ఎమ్మెల్యే మీద. ఎమ్మెల్యే మీద? ఫోన్ చేస్తుంటే అత్తదేంటి? దీనికే కేసు వేస్తావా? దీనికంటే పిచ్చి పిచ్చి వాటి మీద కేసు వేస్తున్నారు. ఇది చాలా బెటర్ ఇష్యూ. వేయాల్సిందే. స్టూడెంట్స్ మీద ఏంటి సార్ వదిలే బాబు? అనుకోండి ఏంటి గొడవ?
ఎమ్మెల్యే ఉందండి ఇక్కడ. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మానస హత్య కేసు ఈ రోజు ఫైనల్ హియరింగ్ జరుగుతుంది. మానస హత్య కేసులో ముద్దాయిని శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. అసలు ఈ కేసుకి ఇంత ఇంపార్టెన్స్ రావడానికి కారణం ముద్దాయి ప్రముఖ వ్యాపారవేత్త, యూకే గ్రూప్స్ అధినేత పట్టం ప్రసాద్ గారి కుమారుడు పట్టం వీరేంద్ర. మనుషు మనుషులు వచ్చారండి. మన లాయర్ గారు ఇంకా రాలేదమ్మా. మూర్తి గారు ఏంటండి? ఇందాక దాకా ఫోన్ టచ్ లోనే ఉన్నాడమ్మా. ఇంటికి మనుషులను కూడా పంపించాను, తాళం వేసిందన్నారు. బంధువులను అడిగితే మాకేం తెలియదు అంటున్నారమ్మా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు బాబా. ఎమ్మెల్యే ఏదో టెన్షన్గా ఉందేంటి? నమస్తే సార్. లాయర్ శివనారాయణ ఎక్కడ? అదేనండి, మీ తరపు న్యాయవాది ఎక్కడా? రాలేదండి. మరి సాక్ష్యాలు ఏమన్నా ప్రొడ్యూస్ చేస్తారా? మొత్తం ఆయన దగ్గరే ఉన్నాయండి. లాయర్ లేడు, సాక్ష్యాలు లేవు. ఇలా విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయటం కరెక్ట్ కాదు. అందుకని ఈ కేసుని కొట్టివేస్తుంది. ప్లీజ్ వాయిదా అడగాల్సింది మీరు కాదమ్మా, లాయర్. బాబాలే కేసు టికెట్. లే నాన్న అది కాదు. పర్లేదులే, వెళ్ళు కేసు టేకప్ చేస్తానని చెప్పు. ఏం చేయాలన్నా? రేపు వాయిదా అడుగు. మరి సాక్ష్యాలు? సాక్ష్యాలు వస్తాయి, ఆట అమ్మ పరిగెత్తుకుంటూ వస్తాయి. లే. యువర్ ఆనర్, నా పేరు శ్రీపతి. ఈ కేసు నేను టేకప్ చేస్తాను సార్. ఒక వాయిదా ఇస్తే. మీ దగ్గర సాక్ష్యాలు లేవు, వాయిదా అడుగుతున్నారు. సైలెన్స్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఉరి తీయాలి ఎప్పుడు? సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు. ఉరి తీయాలి ఎప్పుడు? కేసు ప్రూవ్ అయిన తర్వాత. అంతేగాని 10 ఛానల్ స్క్రోలింగ్ వేస్తాను, 10 పేపర్స్ రాస్తాను, 10 మంది పనికి మాలిన వాళ్ళు అరిస్తాను, 1 MLA సపోర్ట్ చేస్తారు, కేసు ప్రూవ్ అవ్వదు. యువర్ ఆనర్, రాత్రి రేపు జరిగితే తెల్లారేసరికల్ 6 నెలల కడుపు వస్తుందా? మీరు రేపు అంటున్నారు. రేపు జరిగిన రోజు నా అమ్మాయి 6 మంత్స్ ప్రెగ్నెంట్. ఇవిగోండి డాక్టర్ సర్టిఫికెట్స్. ఈ అమ్మాయి ఎంత తిరిగిపోతుంటే సార్? రోడ్డు మీద నిలబడి లారీ లాపేదని 2-3 సార్లు ఈ కానిస్టేబుల్ అరెస్ట్ చేశాడు. 2-3 సార్లు కాదు సార్, 10 టైమ్స్ దాకా దొరికింది. రిక్వెస్ట్ చేస్తే 2 టైమ్స్ మాత్రమే కేసు పెట్టాం. చిన్నపిల్ల కదా అని. అయ్యా వద్దయ్యా, చిన్న పిల్ల అయ్యా. దయచేసి వదిలేండి అయ్యా, మీకు దండం పెడతామయ్యా. కేసు వదిలేస్తామయ్యా, కేసు వదిలేస్తాం, మీకు దండం పెడతామయ్యా. కోర్టు అంటే ఎగతాళిగా ఉందా? చూసారే యువర్ ఆనర్, ఆడపిల్లంట చిన్నపిల్లంట దయతో వదిలేయాలట. అంటే మా వాళ్ళు ఏమైనా ఎదవలా? వీళ్ళు పక్కింట్లో వాళ్ళకు కూడా తెలియదు. అతను ఒక బిజినెస్ మ్యాన్, యూత్ ఐకాన్లో ఫీల్ అవుతారు. అలాంటి వాడి మీద కేసు పెట్టి వీళ్ళు ఆ రాజకీయ పార్టీ దగ్గరికి, ఈ రాజకీయ పార్టీ దగ్గరికి తిరిగి గందరగోళం చేస్తే వాళ్ళు ఇతన్ని రేపిస్తూ అంటే మానసికంగా చచ్చిపోయారు తెలుసా సార్? వీళ్ళమ్మాయో తిరుగుబోతు. డబ్బులు మాట్లాడుకుని వెళ్ళిన చోట ఎక్కువ డిమాండ్ చేస్తే వాళ్ళు కొట్టి చంపేశారని నా మనసాక్షి చెప్తుంది. మనస్సాక్షి కాదు యువర్ ఆనర్, దిస్ ఇస్ ద ట్రూత్.
ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు మందలిస్తూ ఈ కేసును కొట్టివేయటం జరిగింది. దిస్ కేస్ ఈజ్ డిస్మిస్డ్. అయ్యని తర్వాత బాబా ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ బాబా ఇక్కడ దగ్గర హాస్పిటల్ ఎక్కడో కనుక్కో బాబా బండి తీపి పెట్టు బాబా హాస్పిటల్కి వెళ్ళాలి బండి తీ బాబా నాన్న బండి తీ అది కాదు నాన్న ఏంటి చచ్చిపోయాడ్రా చచ్చిపోయాడ్రా ఒక్క నిమిషం వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అసలు కోర్టు తీర్పు కరెక్ట్ అంటారా ఎవరు చెప్పారు ఆ చచ్చినోడు చెప్పాడా ఆయన అడుగు అలాంటితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి బాబా ఈయన సూడు పట్టుకో ఏమన్నాడు కోర్టు కేసు అయిపోయింది కదా మళ్ళీ వచ్చాడండి ల్యాండ్ రిజిస్టర్ చేయించి పేపర్లు తెచ్చారు బాబు కాఫీ తాగెదరు కానీ రండి 30 ఎకర్స్లో 28 ఎకర్స్ మాత్రం రిజిస్టర్ చేయించమన్నారు ఎందుకు ఎంత పెద్ద స్థలానికైనా వాచ్మెన్ అవసరం కదా ఏం జరిగింది నీకు లైసెన్స్ రేపు వచ్చేసింది నువ్వు ఏది కావాలంటే అది చేసేయి నేను చూసుకుంటాగా సూపర్ నరికేంద్రవాణి కోర్టులో నేను చూసుకుంటాను నిలబడాలి అన్యాయానికి అసలు కాళ్ళే ఉండకూడదు ఎవడో హూ ద హెల్ ఇస్ హీ ఏంటన్నా రాత్రి 2 పెగ్లు ఎక్కువైనాయి బాబా కరగదీస్తున్నా హ్యాంగ్ ఓవర్ పెగ్ ఏమన్నా రే గణ రాత్రి ఎక్కడికెళ్ళావురా మసాజ్కి సరే డీజీపీకి 10 డేస్లో రిటైర్మెంట్ ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు నిన్ను కంపల్సరీగా తీసుకురమ్మన్నారు
అక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. నేనా? నాన్న చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాబా. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. హ్యాపీ రిటైర్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్. థ్యాంక్ యూ. గణ ఏడి ఇదిగో సార్. కంగ్రాట్స్. కమాన్ యంగ్ మ్యాన్. ఒక్క నిమిషం. ఓ షూర్. చూసావు బాబు, డీజీపీ గారే మా వాడు బుధమే చేసి మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళు ఎప్పుడు దొంగ నా కొడుకులతో క్లోజ్గానే ఉంటారు. నాన్నగారు చెప్పారు బాగా అడ్డసుడిగా వెళ్తున్నావుంటగా. మొన్న మసూద్ పెహల్వాన్ని కొట్టావంట. రాంగ్ ఫెలో, తప్పులేదు. నీకెందుకు పెద్దవాళ్ళం ఇలాగే అంటుంటావు. మా లిమిట్స్ మాకుంటాయి, నీకుండవు. బాధే ఒక్కటి మాత్రం జాగ్రత్త, సిస్టంలో ఉండి సిస్టంతో ఆడుకునేవాడితో మాత్రం పెట్టుకోవద్దు. సార్ వైరం ధనుష్ సార్. వీళ్ళమ్మాయో తిరుగుబోదు. వెల్కమ్ బాబు. సెంటర్ నుంచి ఎవరు వచ్చారు? ప్రోటోకాల్ ప్రకారం నాన్నగారి వాళ్ళని కలవాల్సి వచ్చింది, అందుకే నేను వచ్చాను. పర్లేదు బాబు. పర్లేదా? పర్లేదంటే పర్లేదంటే ప్రతి నా కొడుకు ఇంత అంత చేస్తారు. కన్నా ఇక్కడ వాడెవడో చూడు. నానా నా మాట అయినా నానా ధనుష్ నానా ఎమ్మెల్యే నానా ఎమ్మెల్యే ఒక్కడే ఉండు, కలిసి వస్తాను. హాయ్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇక్కడ కూడా వదిలిపెట్టవా? హలో, మేము సెలబ్రిటీస్ అమ్మా, ఈ ఫంక్షన్కే వచ్చాం. ఏదో నాకు కెవ్వు కనిపించింది కదా అని వచ్చా. కెవ్ అంటే? లవ్ అంటే పడేసిన అమ్మాయి, కెవ్వు అంటే పడాల్సిన అమ్మాయి. ఏంటి అంత డల్గా ఉన్నావు? అదే నేను కోర్టులో జరిగిన దానికి చాలా. వాడు కాల్ తీసాను కదా. వాడు కాల్ తీసాను. వాడి కాల్ తీసింది నువ్వా? దానికి సిస్టమ్, లా, జస్టిస్. నేనేం చేసినా? వాళ్ళ చావును ఆపగలిగిందా? అంతమంది జనాలు ఉన్నారు, ఆపగలిగరా? అన్ని ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆపారా? అంతెందుకు? ఎమ్మెల్యే ఉన్నావు, ఆపగలిగావా? చూడమ్మా, నాకు రైట్ అనిపించింది చచ్చానా చేస్తాను, రాంగ్ అనిపించింది చంపాయి ఆపేస్తాను. కానీ తప్పును ఒప్పుకోను, మంచిని వదలను. నాకు చావు బతుకుల మీద పెద్ద ఫీలింగ్స్ లేవు. మిలిటరీ నా కొడుకునే, మైండ్ మాట మారు, ఇది ఫిక్స్. మరి వాళ్ళకి తెలిస్తే? వాళ్ళే ఉండరు. అవును, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ మధ్య మన అవసరమా? అవును, నాకు బోర్ కొడుతుంది. పబ్కి వెళ్దాం. నీకేమైనా మెంట్లా? పబ్కి వెళ్ళాలంటే మెంట్లో ఉండాలా? అది కాదురా, నా స్టడీస్ అన్ని స్టేట్స్లోనే. నాకు ఉంటుంది, నాకు మంచి బాయ్ ఫ్రెండ్ ఉండాలని, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలని, పబ్స్కి వెళ్ళాలని అన్నీ ఉంటాయి. కానీ నేను ఎమ్మెల్యేని. నీకు విషయం చెప్తా, కలిసి అదేరా, లేదంటే డ్రాప్ అయిపో. అడుగు. మీ తాతగారు గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ కదా, 1922లో బ్రిటిషర్స్ ఇన్సల్ట్ చేస్తే ఆయన ఫ్రీడమ్ ఫైట్ స్టార్ట్ చేశారు, అవును కదా? అప్పటికే ఆయనకు పెళ్ళైంది, కానీ పిల్లలు లేరు. ఆ ఫ్రీడమ్ ఫైట్లో ఆయన బ్రిటిషర్స్ని బాగా ఎదుర్కొన్నారని ఇప్పటికీ చెప్పుకుంటారు.
1947లో స్వాతంత్రం వచ్చేసరికి ఆయనకు 4 పిల్లలు. అంటే పగలంతా స్వాతంత్ర పోరాటం చేసుకుని రాత్రి రోజు కాపురం చేసుకున్నారనగా. రే అది అసలు నోరేనా? అరే మీ తాతయ్య మనకు ఆదర్శం అమ్మా. కన్ను సయ్యో నువ్వేం టెన్షన్ పడకు, నేను ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు. దిస్ ఇస్ ఎ ప్రైవేట్ పార్టీ. This is a private party. Now paparazzi, I'd say. Paparazzi, Cherylini secret location. Private party, only by invitation. Bar closed, out undani, ledu tension. Free liquor, star with a limitation. Manam adi 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 kinda mida party. Manam party 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 in the party. Hey hearty 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 drink a vaina tauti. Let's go tripping 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 in my Maserati. Hello, how do you do? Adige vaade ledu chuttu anta firunu nenu vese patan. I am now off duty without identity. Chedam yeto oti konjam geete vaate. Mana party 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 in the party. Hey hari 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 drink a vaina tochi. Let's go tripping 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 in my latest Bugatti. Maserato Tuesday and so breezy ga undi. Music low magical trance undi. DJ playlist to trendy ga undi. Backstage tisukellala undi. మనం ఆడి 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 కింద మీద పాడి. మన పాడి 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 పాడిందే పాడి. హే హారి 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 డ్రింక్ ఏ వైన తోచి. లెట్స్ గో ట్రిప్పింగ్ 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 ఇన్ దిస్ ప్రైవేట్ పార్టీ. అమేజింగ్ ప్రైవేట్ డీజీపీ పార్టీలో చాలా టెన్షన్ పెట్టేశావు నాన్న. అమ్మని చెప్తా. అప్ప చెప్పడానికి వచ్చారా? పద్మా మళ్ళీ పోతున్నాడా? నువ్వురా, హ్యాపీ జర్నీ సార్. అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు? అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడని. ఓ ఎంతసేపు సార్ వచ్చి? ఇప్పుడే సార్ వచ్చాను. బాబుకి హెల్త్ కేర్ అంటే ఏంటో చెప్తున్నాను. ఏమైంది? ఇంతకుముందు బాబు రూములో నుంచి మందు వాసన మాత్రమే వచ్చేది.
రాత్రి వామిటింగ్ వాసన కూడా వచ్చింది. బాగా డెవలప్ అయ్యాడు సార్. ఇరికించేవరా తవ్వకాల సచ్చినోడా. తాగడం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు, అదేదో ఉద్యమంలా తాగకూడదు. ఏడ్సవ్వని ఎందుకు సార్ అంత సీరియస్గా చూస్తారు? సింపుల్, పెళ్లి చేసేయండి, దారిలోకి వచ్చేస్తాడు. వీడికి ఎవరిస్తారండి పిల్లని? అలా అనకండి సార్, నాకు తెలిసి 10th class ఫెయిల్ అయ్యి టైలరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పుల్లకింత అని ఒక అమ్మాయి ఉంది, మీ వాడికి పర్ఫెక్ట్ మ్యాచింగ్. పుల్లకింత టైలరింగ్? పని పాట లేని బాబు గారికి టైలరింగ్ నేర్చుకునే అమ్మాయి కాకపోతే కలెక్టర్లు ఎమ్మెల్యేలు వస్తారా? వస్తున్నారా ఏంటి, ఎమ్మెల్యేనే వచ్చింది చూడండి. మా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో ఇట్స్ ఓకే. నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి, లేదంటే లేదు. నువ్వు సెలెక్ట్ చేసేది ఏంటి వంకాయ? అవునమ్మాయి, ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఈ ఎమ్మెల్యే అవడం ఏంటి? యాక్చువల్లీ ఐ వాస్ స్టడింగ్ ఇన్ యుఎస్ అండి, సడన్లీ డాడ్ ఎక్స్పైర్డ్, సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ బికేమ్ ఎన్ ఎమ్మెల్యే అండి. ఓహో, అది అరవ మేళం, నువ్వు ఇంగ్లీష్ మేళం అన్నమాట. కాళ్ళే వంకరలు లేవుగమ్మాయి. అయ్యో లేదండి, ఆ జుట్టు ఒరిజినలేగా. నీలాగా రంగు వేసుకోవాల్సిన కర్మ తానకేంటి? అవునండి. వంట వచ్చా? తింటానండి. మాట లే, తింటావా? కొంపంతా ఉండేవాళ్ళే కదా. ఎప్పుడు ఇట చీరలే కడతావా? ఇంటి దగ్గర రెండు పీలికలు వేసు తిరుగుతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి, ఎమ్మెల్యేవి ఇంత మెతకైతే ఎట్టపైకి వస్తా? అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలడు, తొందరగా రా, నాకు మూడు బాధ్యత. ఏంట్రా? వామ్మో అత్తయ్య, ఏంటిది 10 నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారేంటి? అప్పుడే ఏమైందే, ఇప్పుడు వస్తుందిగా చూపిస్తా. తోట తీస్తా కొడక. కోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావేంది బద్మాష్? బగాయించుడా బిడ్డ, నీకెవడో హెల్ప్ చేస్తుందంట? గా సన్నాష్కి చెప్పు, గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ లో వడేసి తిర కట్టించి మరీ కార పొడి గురిపిస్తారో. అరే మల్లేష్ అన్న, ఈడో చిన్న కథ నడుస్తున్నదే, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు, ముసల్ని సంపుతున్నదిడ గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సర్నా. బామ్మా, ఇందాకేదో అడిగారు బామ్మా. నేనే అడిగాను అమ్మాయి, నువ్వు సెలెక్ట్ అయితేను నువ్వు సెలెక్ట్. ఇప్పుడు చెప్పేయండి అమ్మ. సౌదా బామ్మో దంచుడంట, దీనికన్నా సాంబార్దేనయ్యో. సాంబార్ సాంబార్దా అంకుల్. ఏంటమ్మా? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. రామా. ఏం లేదు అంకుల్, సీఎం అవ్వాల్సిన మా నాన్నగారు అనుకోకుండా చనిపోయారు. ఈ సొసైటీలో మా నాన్నకు రెస్పెక్ట్ ఉంది, నా జాబ్కు డిగ్నిటీ ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా భర్తతో ఒక చోటికెళ్తే నాకు రెస్పెక్ట్ పెరగాలి, కానీ 4 అడుగులు వెనక్కేయకూడదు. కానీ గణాతో వెళ్తే మాత్రం వెనకడుగు వేయాల్సి వస్తుంది. కారణం, అతని గొడవలకు వెళ్లే తత్వం. అతను మంచివాడే, అందుకే నేను ఎక్కడి దాకా వచ్చాను. అతను వచ్చి మా కులదైవం పెద్దమ్మ తల్లి సాక్షిగా ఈ రోజు నుంచి ఏ గొడవలకి వెళ్ళను, అలాగే నన్ను పెళ్లి చేసుకుని నా వెనకాలే నడుస్తాను అని ప్రమాణం చేయమనండి. నాకు ఈ పెళ్లి చేసుకోవడానికి వెనకాలే ఉండాలా? కిరీటం పెట్టి తల తీసేస్తానంటుంది బాబు. అమ్మాయి చెప్పేది కరెక్టే కదా, ఎప్పుడు ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు? నువ్వు శుభ్రంగా పెళ్లి చేసుకుని పిల్లాన్ని కానీ మాకు ఇచ్చేస్తే తాత నానమ్మలాగా హ్యాపీగా బతికేస్తా. సర్వాణి రూపాణి విచిత్య తీరా, నామాని కృత్వా భీమ సమయం.
వీళ్ళేంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నిజమేనా గురుగారు? అయ్యా, చేతులు కాళ్ళు లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే ఇక్కడ? అమ్మవారిని ప్రమాణం చేసి మాట తప్పారనుకో, ఏదో ఒకటి పోతుంది బాబు. పదండి, ప్రమాణం చేయాల్సింది నువ్వే కదా నాయన. రా నాయన, రా. అబ్బా, బకరాని ఏం కనిపెట్టారు గురుగారు? అనుభవం నాయన, 20 ఏళ్ళ అనుభవం. భక్తికి భయానికి తేడా తెలియదు. పెళ్లి కాకముందు ప్రతి ఒక్కడు హీమేను సూపర్ మ్యానే, పెళ్ళయ్యాక డాబర్ మ్యానే. ఊపుకుంటా తిరుగుతుంటారు. దా నాయన, దా ప్రమాణం చేస్తూ గానీ. నేను చెప్పినట్టు చెప్పు బాబు. చెప్తా. ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లోను నా కాబోయే భార్య చెప్పినట్టు వింటూ ఏ గొడవలకి వెళ్ళను. పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చావు కదే, ఎవరు కాపాడతారు? అమ్మవారికి గొర్రెనో మేకనో బలిస్తారు, నేను కనిపిలేని బలిస్తున్నా. రే, టప్పులు కొట్టండ్రా, కొమ్ము బుర్రలు ఉదండ్రా, గుడి మొత్తం కంపించాలా. నరికై వదులు, చెయ్యొద్దులు. నాకు అర్థమైంది. నీకు భయం పోవాలి, నీకు నేనుంటే ధైర్యమే కదా. చూడు, నన్నే చూడు, చూడు, చూస్తూనే ఉండు, చూడు. Thank you.
పడుకో. బోర్డర్ లో ఎప్పుడు రాని వైబ్రేషన్ ధనుష్ గడ్ పేరు చెప్తుంటే నాకు ఇప్పుడు నేను చెరువులో మొసల్లాంటి వాడిని. ఒక్కసారి ఏదైనా నాది అనుకుంటే ఆ ఏనుగు వచ్చినా వదిలిపెట్టను, ఆ దేవుడు వచ్చినా వదిలిపెట్టను. జాను నాది ఇప్పటిదాకా అక్కడుంది, ఇప్పటి నుంచి ఇక్కడ ఉంటుంది. దమ్ముంటే టచ్ మనం వాడి ప్లేస్, వాడి అబ్బా కుర్చీ ఒంటి మీద పంచి కూడా మిగలదని చెప్పు కొడుక్కి. క్షణం క్రితం వరకు గొడవలే వద్దనుకున్నా, కానీ అదే అమ్మవారి సాక్షిగా ఇప్పుడు ప్రమాణం చేస్తున్నా. వాడి వేటకి నా దాటికి, వాడి గ్రూప్కి నా ఊపుకి, వాడి పవర్కి నా పొగరికి మధ్య వార్ డిక్లేర్ చేస్తున్నా. ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీబడి. నేను రెడీ. ఏం జరిగిందమ్మా? ఎవరు వాళ్ళంతా? నిన్నెందుకు చంపాలనుకుంటున్నారు? గణా పెళ్లి చూపులకి మా ఊరు వచ్చాడు బాబా. ఎమ్మెల్యే తగిలాక కూడా అనవసరంగా వస్తున్నాం కదా. కానీ చూసేళ్ళకపోతే నాన్న గంతులేస్తాడు, ఏం చేద్దాం? ఈ ఊరులో మనకి సంబంధం వద్దురా బాబోయ్ అనేలాగా ఏదో ఒకటి చేద్దాం. సమయానికి ఆగిపోతావు. దొంగముట దొంగముటాడి అని పెళ్లి చూపులే పిచ్చికెళ్ళాక ఇబ్బంది చెబుతా. అమ్మో జీ పడుతున్నాడా పాఠశాల ఊరు దగ్గర దగ్గర పెట్టయ్యా, ఎనకాల కూర్చుంటాగా. థ్యాంక్స్ అబ్బాయా, దైవాధీనంగా వచ్చి ఆర్టీసీ బస్సు లాగా టెక్కన వచ్చావు. నన్ను గత పాఠశాల దగ్గర పడేస్తే మా చేపి గారా పెళ్లి చూపులు. నేను వెళ్ళకపోతే ఒట్లో చేప చెట్లో పడ్డట్టు అయిపోతాడు ఆ మనిషి. ఏం టెన్షన్ లేదు, ఆ పెళ్లి చూపులు జరగవు. నీ పాసు పెళ్లి చూపులు జరగబడేందయ్యా. ఆ పెళ్లి చూపులకి వెళ్ళాల్సిన బకరా నేనే. నువ్వా గోదావరి అను కట్టలాగా నిశ్చంగా ఉండవు. ఇంతకీ నీ పేరు ఎందన్నావా? ఓ బకరా కదా, పేరు మట్టంగా ఉంది, మనిషి దిట్టంగా ఉండవు. ఇంకెందుకు పెళ్లి చూపులా? పెళ్లి సెట్. ఏం చదువుకున్నా? బీకాం. చదువు అబ్బలా. చదువుకి సంసారానికి సంబంధం ఏందబ్బాయా? మనిషి దిట్టంగా ఉంటేనా అది చాలు. అన్నిటికీ తిట్టం అంటాడు బాబా. ఈ సంబంధం మనం తుడిసేసుకున్న ఈయన పూసేసేటట్టు ఉన్నాడు. ఇదే ఫీలింగ్ ఊరోళ్ళకి వచ్చింది అనుకో అట్టంగా బుక్ అవుతాం. ముందు ఇంత వచ్చి అనిపించుకోవటం మనకు కావాలా? ఎలా నమ్మా,
గురుగారు, ఈ ఏరియాలో డాన్స్ మేళ ప్రోగ్రామ్లు ఏవో ఉంటాయంట కదా. దీనమ్మ పడవా, పెళ్లి చూపులకు పోతా డాన్స్ మేళాలు ఏంది? ఏమయ్యా పెద్ద పడిచి పిల్లకాయకి నువ్వన్నా చెప్పు, ఏంట పెద్ద మాటలు? ఏంటి చెప్పేది? ఆయన మా నాన్న, ఇద్దరు కలిసి చేస్తాం. అంటే అమితాబు అభిషేక్ లాగా ఖజనారే ఖజనారే బ్యాచ్ అన్నమాట. నేను ఊళ్ళో కథ పెద్ద మనిషిన అబ్బాయా, ఇట్లాంటి అడగకూడదు. ఊరిని పసుగల పెళ్లి చూపులకి డాన్స్ మేళాలకు సంబంధం ఉందబ్బా, నువ్వు దట్టంగా ఉంటాను, పద ఎలా తెద్దాం అని అంటారనుకుంటే మీరేండి గురుగారు ఎలా అన్నారు? అంటే మీ ఊరు మర్యాదల గురించి మేము వినింది అంతా బుస్సే అన్నమాట. బుస్సా? అబ్బాయో, మర్యాదల కోసం ఎకరాల ముఖ్య మనుషులు మేము తీసుకెళ్తాగానే తీరా ఆడికి వెళ్ళాక ఖజురారే ఖజురారే అనకూడదు. మాట తప్పం. నడు తెప్పం. తెప్పరగా? తెప్పం. అయితే బండి చెప్పు. Thank you.
నానా పెళ్లి పెటాకులు అయిపోయినట్టే చూసావు ఎలా బిగిసిపోయాడు. గురుగారు గురుగారు, మేము ఇక్కడ ఏదో బ్లాక్ బస్టర్ చేసాం కదా అని మనసులో పెట్టుకుని ఈ పెళ్ళిని చెడగొట్టారు కదా. ఈ వసాన డాన్స్ చేసేవాడు మా ఏరియాలో ఎవడు ఉన్నాడు? ఆ స్పీడ్ ఎవడుకుంది, ఆ స్టైల్ ఎవడుకుంది, ఆ మెలికలు ఎవడుకున్నాయి, ఉతకేసి చెతకేసావుగా. అబ్బాయా నీ పెళ్లి ఫిక్స్. మా అమ్మాయితో నీ పెళ్లి అయిన తర్వాత ఈ ఏరియాలో ఏ పెళ్లి వచ్చినా, పండుగ వచ్చినా, పబ్బ వచ్చినా మా పెట్టండి మీద ఇదే డాన్స్. కాఫీ తీసుకోండి బాబు. మీ ఊర్లో కాఫీ తాగుతారా? మేమైతే ఇది తాగుతాం. ఏంటి బాబు అది? బ్రాండి. బ్రాందీయా? అయితే హాట్ వాటర్ లో కలుపుని తాగు బాబు, హెల్త్ కి మంచిది. పంపిస్తాను. అబ్బా ఎంత మోడంగా ఉన్నారు బాబా విలేజర్స్. బెల్ట్ షాప్ లో వచ్చిన తర్వాత హెల్త్ కాన్షియస్ ఎక్కువైనట్టున్నానా? బెల్ట్ కొట్టాలి బాబు. చూడు ఆపిల్ పండులో ఉన్నాడు. ఎంతసేపు కండలు చూసావా? భలే ఉన్నాయి కదా. నువ్వు నన్ను గిచ్చుకు. మొన్న బుక్ లో చదివాను కండలు ఉన్నోడికి కవరేజ్ తక్కువ ఉంటుంది కదా. బావకేం తక్కువే, బల్లెంలా ఉంటాను. బావగారు ఏంటమ్మా? దుర్ముహూర్తము, వర్జము, రాహుకాలము మూడు ఒకేసారి ఉన్నాయంట. గంటన్నర ఆగిన తరువాత చూపిస్తానన్నారు. కాసేపు కూర్చోండి. నచ్చాలంటే దానికి ఇంకో గంట వెయిట్ చేయాలంట. బాబా గ్రహాలు బ్యాండ్ మారే టైంలో మనం కూడా అడుగు లోపల పెట్టామనుకో సంబంధం ఇంకా నాకి పొద్ది. పద మీటింగ్ పెట్టారు, రెడ్డి గారు రీలోపెన్ చేశాడా బాబు? ఒక్క నిమిషం ఇట్టండి. ఇలాంటి చాలా ఒక్క నిమిషాలు అయిపోయినాయిలే గానీ జేపీ గారు ఎక్కడా? నమస్కారం అండి. సార్ నాన్నగారు ఏమో అమ్మాయి కనబడి రమ్మన్నారు. అమ్మాయిని చూపించమంటే బయట ఏదో గ్రహాల పేర్లు చెప్తున్నారు. ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. అమ్మాయిని చూపిస్తారా, మమ్మల్ని వెళ్ళిపోమంటారా? ఉంటే కదా బాబు చూపించడానికి. అంటే ఏం లేదు బాబు, మాకు ఏ సమస్య వచ్చినా ఈయనే పెద్ద దిక్కు. ఈ చుట్టుపక్కల ఏదో పైప్ లైన్స్ వేయాలని 30 గ్రామాలు ఖాళీ చేయించడానికి పై స్థాయిలో ప్రయత్నాలు జరుగుతుంటే దానికి ఈయన ఎదురు నిలిచాడు. వాడెంతో మంది రైతుల ప్రాణాలు తీసి భయపెట్టాడు, కానీ ఈయన భయపడలేదు. దాంతో ఈయన ఇంట్లో శుభకార్యమని తెలిసి వాడు ఈయన కూతుర్ని తీసుకెళ్లి ఓపుల రెడ్డి ఇంట్లో దాచాడు బాబు. అందుకే నిన్ను బయట కూర్చోబెట్టు. బాబు దయచేసి ఈ విషయం ఇంతటితో మర్చిపోండి. ఈ విషయంలో ఏమాత్రం తప్పటడుగు వేసినా చాలా దూరం వెళ్తుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మామూలు వాడు కాదు. వాడికి నచ్చింది ఏదైనా సరే తీసుకెళ్లిపోతాడు, ఎదురు తిరిగితే చంపేస్తాడు. నాన్నగారికి అమ్మాయిని నచ్చలేదని చెప్పండి. ఆడపిల్ల విషయం ఎందుకంటే బయటికి. సార్ ప్లీజ్, ఎందుకంత పెద్ద పెద్ద మాటలు? మా సైడ్ నుంచి మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఏమైంది? అమ్మాయిని తీసుకొచ్చాం సార్, 6 అవర్స్ అయింది, ఇప్పటి వరకు ఆన్సర్ లేదు. అంటే రైతులకి సపోర్ట్గానే ఉంటాడా? ముందు దాన్ని చంపాయి, ఎవడొస్తారో చూద్దాం. బాబా స్టడీగానే ఉన్నాం కదా. నువ్వు తాగింది ఎంత నాన్నా ఇంత? ఎవరు మీరు? ఏమండి ఓబుల్ రెడ్డి ఇల్లు అంటే ఇదేనా, వేరే ఓబుల్ రెడ్డి ఎవరు ఉన్నారా? ఇక్కడంతా బుల్బుల్ రెడ్డిలే, ఓబుల్ రెడ్డి ఒక్కడే ఉంటాడు, అదే మా సార్. ఏం లేదు సార్, మాది హైదరాబాదు, పక్క ఊరికి పెళ్లి చూపులకు వచ్చాం. ఆ అమ్మాయి ఇంట్లో ఉందని తెలిసింది, ఒకసారి చూపిస్తే చూసి వెళ్ళిపోతాం. నకరాలు చేస్తున్నావా? చేస్తావు. సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది సార్, మీకు అర్థం కావట్లేదు. చూడాలంటే మీరేసేస్తానంటున్నారు, చూడకుండా వెళ్తే అక్కడ మా బాబు వేసేస్తాడు సార్ నన్ను. ఏం చేస్తాడ్రా? ఫస్ట్ దెబ్బ ఇలా కొడతాడ్రా మా నాన్న. రేయా కన్న తండ్రిని రే అంటావరా? మా వాడికి వాళ్ళ నాన్న పూనెళ్ళే, రండి కూర్చుందాం. కత్తి కన్న తండ్రి మీద కత్తిస్తావరా? అంత పెద్ద ఓడిపోయావా? అంత పెద్ద ఓడిపోయావు. ఈ విషయం మీ అమ్మకు తెలిసి ఎంత బాధపడతా సార్? తప్పురా నాన్న, వెపన్ చెత్తకూడదా. ఇంకా ఉంటదే
కన్న వాళ్ళ మీద కత్తి సుత్తి ఇలాంటి గుత్తి చంపేస్తావా? చిన్నప్పటి నుంచి చికెన్ చిప్స్ చపాతి పెట్టి పెంచితే నన్ను చంపేస్తావా? ఊరెళ్ళి అమ్మాయిని చూసిరా అంటే చూడకుండా 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 వస్తావరా కంచెరు గారిదా? చెప్పినా మళ్ళీ వస్తావరా? కత్తెత్తదురా నాన్న అంటే కర్ర ఎత్తావా? నాన్న పట్టుకున్నా డాడీ అంటరా? డాడీ అండి నామోషి నాన్న అని పిలుస్తానికి నామోషి నామోషి పడగానే నాన్న ఎక్కడ లేదు తెలుగు వచ్చేసింది యాదవకి తెలుగు వచ్చేసింది సడన్ గా. లేదంటే డాడీ పప్ప పాపు నా తొక్క తోటకూర అని పిలుస్తారు. పద్ధతి లేకుండా పోతుంది నా బిడ్డలకి. సార్ సార్ బయటికి వెళ్ళదు సార్. ఎందుకు? డాడీ కొడుతున్నారు సార్, మిమ్మల్ని కూడా కొడతారు సార్. మనిషిని కొట్టావు, బతకాలం లేదా? ఓబుల్ రెడ్డి ఎవడరా? ఓబుల్ రెడ్డి ఎవడరా? ఓబుల్ రెడ్డి ఎవడ? అన్నం పట్టుకుని త్వరగా చెప్పండి రే, లేదంటే చంపేస్తాను. అదావును బయటికి వెళ్ళాడు. రే మీరందరూ పైకి వెళ్ళి శుభ్రంగా రెడీ అయ్యి అమ్మాయిని తీసుకురండి రా, చూసుకోవాలి. రే ఇది నా మొదటి పెళ్లి చూపులు రోయ్, పద్ధతిగా జరగాలి, లేదంటే వైలెంట్ అయిపోతా. అరే ఓబులు నిన్నేరా లకడిగా పూల్ ఇట్రా. ఎలా కనిపెట్టావు? ఓ బూలు అని గంగిరెద్దిలాగా ఇన్ని ఉంగరాలు వేసుకుంటే కనపడదా? అరే గ్రహాలు బ్యాండ్ మారేతో కుదా క్యా కరేగా అనే సాగుతుంది, ఐడియా ఉందా? యు మీన్ బ్యాండ్? అవును. నో ఐడియా. ఎప్పుడు ఐడియా వస్తుంది, వెళ్ళి తీసుకురా. ఓకే తీసుకొచ్చు. నీ పాస గోలా నిన్ను చూస్తా ఉంటే నా చాతి చూడబ్బాయా ఎట్ట విరిగిపోతా ఉందో. ఆట ఆడమైనా తాట తీయటమైనా నీ తర్వాత పిలకాయా? అస్సలు నీలాంటి ఆల్ రౌండర్ మా ఏరియాలో ఎవడు ఉన్నాడు? నువ్వు తిట్టా అబ్బాయో ఇట్టంటే అడుగు. నువ్వే కరెక్ట్. అడుకో 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 అడుకో. ఈ అమ్మాయికి మనం నచ్చాలంట కన్ఫర్మ్ నచ్చు. జాను అద్దిరిపోయావు. నీకు విషయం తెలుసా? నేను చూస్తూ బతికేయచ్చు. ఓ మర్చిపోయాను, మీ నాన్న జేపీ, మా నాన్న యూపీ అంటే ఉమాపతి. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, నేను మా బాబా క్లాస్మేట్స్. నేను చూడటానికి, నువ్వు చూసుకోవడానికి వచ్చింది నేనే. జాను ఒక చిన్న మ్యాటర్ ఉంది, ఒక 2 మినిట్స్లో సెట్ చేసుకుని వెళ్ళిపోదాం. ముత్తైదులు లేకుండా పెళ్లి చూపులు ఏంటి? ముత్తైదులు అంటే? అబ్బో చాలా భేకరంగా ఉన్నారు. ఇందులో మా అత్త ఎవరు? నేనే అల్లుడు, పాపకు మమ్మీని. క్యారెక్టర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయావు. చేదే మరి నా మామ ఎవడు? ఏంటి డాడీ క్యారెక్టరా? నాకు పెళ్లి కాలేదు, టెక్నికల్ గా కుదరదు. అల్లుడు మంచి ఫామ్ లో ఉన్నాడు, పాలేయకుండానే బాధేస్తున్నాడు. ఇప్పుడు నీ టెక్నాలజీ అవసరమా? టెక్నాలజీ దేముంది, అప్డేట్ అయ్యాను. నేనే డాడీ క్యారెక్టర్. మామా నీ కూతురు గుణగణాల గురించి నాకు ఒకసారి చెప్పు. యు మీన్ క్వాలిటీస్? అవును బే. నా కూతురు చూపు సల్లగుంటది, నవ్వితే వర్షం లెక్కుంటది, కోపం వస్తే గరం అవుతాది. కూతురు గురించి చెప్పమంటే వెదర్ రిపోర్ట్ చెప్తావంటారు గూట్లే. నేను అడిగింది నీ కూతురు ఏం చదువుకుంది? తెలియదు. వయసు ఎంత? తెలియదు. పేరేంటి?
తెలియదు. ఎన్ని భాషలు వచ్చు? అన్నయ్య పని ఉద్యోగం ఇస్తున్నామా? కిడ్నాప్ చేస్తాం. లుంగి ఎత్తే ఏంట్రా? ఏడెత్తినా గుడ్డ పడిచినా, గుడ్డ పడిచినా. అయితే కూర్చో. నువ్వు ఎదవైనా నీ కూతురు నాకు బాగా నచ్చింది, సంబంధం ఫిక్స్. బాబా కట్న కానుకల మ్యాటర్ ఏంటో కనుక్కో. కట్న మ్యాటర్ ఏంటి? కిడ్నాప్ చేస్తే కట్నం ఏంటి? దీన్ని నేను ఖండిస్తున్నా. మీరు ఉండండి, అల్లుడు అవుట్ అయినా బ్యాట్ ఇయ్యడు, మళ్ళీ మొదలు పెడతానంటాడు. కట్నం ఇచ్చేయండి. నేను ఇయ్యండి. చీరకని పట్టుకుంటే శరం గురించి ఆలోచిస్తావా? ఇప్పేసి పారేయాలంతే. పెండి చూపులు అంటాడు, కట్నం అంటాడు. నాకేం అర్థమైతే లేదు. అర్థం కావట్లేదా బాబా? గేట్ దగ్గరికి వెళ్ళి నాన్న క్యారెక్టర్ దగ్గర నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం, అప్పుడు అర్థం ఉంది. హలో, మళ్ళీ స్టార్ట్ చేస్తాడంట ఫ్రెష్ గా. ఇచ్చే ఒరే దున్నపోతా, ఏంటి ఎక్స్ప్రెషన్? నువ్వేదో కష్టపడి సంపాదించినట్లు. కిడ్నాప్ లో మానవంగా మంటలు చేసి ఆకున్నారు కదా. ఈ రోజు నీదనుకున్నది నిన్నే గొకలదే, రేపు గొకలదే. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం పట్టుకెళ్తావు? ఇచ్చే. ఐ బ్లెస్ యూ మై చైల్డ్. అన్ని సెట్ అయిపోయినే అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నా. లగ్గం అవ్వకుండా పిల్లను తీసుకెళ్ళకూడదు. అబ్బా పెళ్ళికాలేదని ఎవరన్నారు? ఇదిగో చేయబట్ట అంటే పనిగ్రహణం అయిపోయినట్టే. జాను లేమా. 1, 2, 3, 4, 5, 6, 7 ఏడు అడుగులు నడిచాం అంటే పెళ్ళిపోయినట్టే. తీసుకెళ్ళిపోతున్నాను. ఆడపిల్ల అప్పగింతలప్పుడు ఎడవాలి కదా. జరిగింది దాన్ని బట్టి నీకేం అర్థమైంది? ఆడపిల్లను కిడ్నాప్ చేస్తే అడుక్కు తింటామని. అడుక్కు రెడ్డి జనాల దగ్గర దోచేసిన ఆస్తులు పంచేయండి. పవాడు ఏది బ్యాలెన్స్ ఉంచడం. సార్ ఊరన్నాక మనిషి అన్నాక 1,25,000 గొడవలు ఉంటాయి. అదేదో మీరు చూసుకుండాల్సిందే. మధ్యలో ఆడపిల్లని ఇన్వాల్వ్ చేశారు, పైగా తన మా నాన్న ఫ్రెండ్ కూతురు. తనకైనా జరిగితే మీరు బాధపడతారు, మీరు బాధపడితే మా నాన్న ఫీల్ అవుతారు, మా నాన్న ఫీల్ అయితే నాకు కంట్రోల్ ఉండదు సార్. సార్ రోడ్డు మీద జరిగే వాటినే వదలను. అలాంటిది మన అనుకునే మీలాంటి వాళ్ళకి ఏమైనా జరిగితే ఊరుకుంటానా, అడ్డంగా నిలబడతాను. సార్ అడుగుదాం అంటున్నాను, ఇందాక మీరు మ్యాటర్ చెప్పేప్పుడు ఓబులెడ్డి వెనకాల ఎవడ ఉన్నాడని చెప్పారు, ఎవడు? బాబు అసలు ఏం జరిగిందంటే? ఉంటే చెప్పనేను సార్, ఇక్కడే 2 రోజులు ఉండి ప్రాబ్లం క్లియర్ చేసుకుని వెళ్తాను. పొద్దున్న లేచి ఇలాంటి 2 డీల్స్ చేయందే, ఇంటికెళ్ళి భోజనం కూడా చేయను. చెప్పండి. పర్లేదు. అదేం లేదు బాబు, ఏదో చిన్న ప్రాబ్లం. నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసావుగా, థ్యాంక్స్ బాబు. అవునా సార్? నాన్నగారు ఫోన్ చేస్తే ఈ గొడవల గురించి ఏం చెప్పద్దు. ఆ అమ్మాయికి నేను నచ్చలేదని మాత్రం చెప్పండి. జాను, లైఫ్లో నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ గణగాడికి ఉంటాడు, ఓకేనా? మిస్ యూరా, టేక్ కేర్, బాయ్. సెల్ఫీయా, దగ్గర రండి. యు వెల్కమ్. బాబా ఈసారి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వద్దు తల్లి, అదే వద్దు. బాయ్ బాయ్. ఏంటమ్మా? నాన్న నన్ను చేసుకునేవాడు జీవితాంతం అండగా ఉంటూ నన్ను కాపాడుకునేవాడికి కదా ఇచ్చి చేస్తారు. అలా అయితే అతనిలో ఇలాంటివి 100 క్వాలిటీస్ ఉన్నాయి నాన్న.
నేను తరణి పెళ్లి చేసుకుంటాను. ఉమాపత్తో నేను మాట్లాడతాను. మీ పెళ్లి ఫిక్స్. చెప్తేనే ఈ 30 కిలోమీటర్లలో ఉన్నోళ్ళు ఉచ్చబోస్తారు. అలాంటిది నా పేరు చెప్పుకోవడానికి భయపడేలా కొట్టాడు. మీ మనిషిని తెలిసిన కొట్టాడు సార్. అసలేం నీ ప్రాబ్లం? ప్రాబ్లం నీతో కాదు, నీ ఆలోచనతోనే. రాష్ట్రంలో పండే పంట భూమి ఇంతుంది, రాళ్ళు రప్పలున్న భూమి ఎంతో ఉంది. మీ పైప్లైన్ల కోసం దాన్ని ఉపయోగించాలే, కానీ పండే పంట భూమి కాదు. నేను దగ్గరంత వరకు అది మ్యాటర్. అక్కడ దాకా రాకూడదని పొలానికి పొలం ఇస్తానన్నా కుదరదన్నావు, డబ్బిస్తానన్నా వద్దన్నావు, భయపడితే భయపడతావని చెప్పి నీ కూతురిని తీసుకెళ్తే
ఎవడితోనూ నా మనుషులు కొట్టిస్తావా? నా బ్యాక్గ్రౌండ్ టెచ్చేస్తే ఎలా ఉండదు తెలుసా? బాబు బాబు, నీకన్నా బాగా అరుస్తా, నీకన్నా బాగా కోస్తా. కాగితంతో పోయేదాన్ని కోద్దా తీసుకొచ్చి నువ్వే. ఎవడాడు? నేను అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే ఏమవుతుందో తెలుసా? వాడెవడో? మా వాళ్ళపై హీరోయిజం చూపెట్టినాడు ఎవడో? కోస్తే వస్తుందా? నువ్వు అసలు మనిషివేనా? ఎవడు ఎవడు అంటున్నావే? వాడు మగాడు. మగాడివైతే ఈ అమాయకుల్ని కాదురా, వాణ్ణి టచ్ చేసి చూడు, బ్లడ్ కక్కిస్తాడు. 10 మంది వెనక నువ్వుంటావు, 10 మంది ముందు వాడు ఉంటాడు. అది చాలు నువ్వు జీరో, వాడు హీరో అనడానికి. పెద్ద మనిషి ముత్తయ్యా, నీకు దండం పెడతానయ్యా. ఆడపిల్ల వదిలేయ్యా. నిజం ఊరు మొత్తం కంట్రోల్లో తీసుకో. ఎవరు మాట్లాడినా నరికి పారే. పెట్రోల్ పెట్రోల్
నేను సమస్యని సాల్వ్ చేశాను అనుకున్నాను అన్న, మొదలుపెట్టాను అనుకోలేదు. అప్పటికి అడిగాను నాన్న ఎవరిని ఉన్నారా అని. చెప్పలా, ఒక రైట్ చేస్తే రాంగ్ అయింది, ఒక రాంగ్ చేసైనా సరే దాన్ని రైట్ చేస్తానన్నా. ఇంపాసిబుల్, నా ఎదురుగా సాక్ష్యం ఉంది, జరిగింది నాకు తెలుసు. ప్రాణం పోయింది నా ఫ్రెండ్ది, అయినా కనీసం అరెస్ట్ కూడా చేయించలేను తెలుసా. రాష్ట్రంలో పిచ్చి కుక్క కరిస్తే స్క్రోలింగ్ వేసే మీడియాకి ఇంతమంది హత్యలు జరిగినా తెలియలేదంటే అర్థం ఏంట్రా? తెలియని వారు తెలిసిన మరుక్షణం వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఊరు శ్మశానమైపోతుంది. ఈ విషయం తెలిసిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు రియాక్ట్ కూడా అవ్వరా. పవర్ని సిస్టమ్ని ఎలా వాడాలో వాళ్ళకు తెలుసు, అందుకే అంత అటసుడిగా రోడ్డు మీదకు వస్తున్నారు. జరిగిన దానికి ఏం చేయొచ్చు అనేది కాదురా, ముందు ఆ ఊరిని ఈ అమ్మాయిని ఎలా కాపాడాలి అదే నా భయం. గుడి దగ్గర నీ రియాక్షన్ చూసి మాట తప్పావనుకున్నాను. అమ్మాయి గురించి తెలిసాక మాట తప్పడమే కరెక్ట్, లేకపోతే నువ్వు అసలు మగాడివి కాదు కదా, మనిషి అయ్యేవాడివి కాదు. ఇప్పుడు నువ్వంటే చాలా రెస్పెక్ట్ పెరిగింది, మగాడంటే ఇలా ఉండాలి అనిపించింది. నేను నీకు కరెక్ట్ కాదురా, తనే నీకు కరెక్ట్. వాళ్ళ నాన్నగారి కోరికను తీర్చాలి, ఆ అమ్మాయిని వదలొద్దు, సమస్యని వదలొద్దు. నీకే రోజు ఏ హెల్ప్ కావాలన్నా నీ వెనక నేనుంటా. ఐ మీన్ నాకు అది వాడు కావాలి. కాఫీ తీసుకున్నా. వద్దు బాబా, నాకు తీసుకున్నా, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, తీసుకో. ఏమా నీ పేరన్నా? జాని కదా, తెలుసు తెలుసు, ఫ్లాష్ బ్యాక్ లో క్యాచ్ చేసిన. నీకు సాంబార్ ఇష్టమే కదా? ఇక్కడ కూడా సాంబార్ అంట. ఇంటికి రాగానే నీకు ఇంకో సాంబార్ చేసి పెడతాను, అంతే. మెడిసిన్ కూడా అవసరం లేదమ్మా, సాంబారే మెడిసిన్ మరి పనిచేయను. అంటే క్యాన్సర్ కూడా సాంబారే మెడిసిన్ అని మా వదిన ఫీలింగ్. ఏ ఇరియా, ఇంటికి రాగానే నా చేతి సాంబార్ తిని నా మాదిరి అందంగా తయారవుతుంది చూడు. నవ్వింది, హ్యాపీయా? హలో, జాను నాది, ఇప్పుడు దాకా అక్కడ ఉంది, ఇప్పటి నుంచి ఇక్కడ ఉంటుంది. పో కాఫీ తాక పో. అరే పోయా, హ్యాపీ కదా, అన్ని సర్దుకుపోతాయి. కొద్దిగా పెయిన్ ఉంటుంది, నో ప్రాబ్లం, ట్విన్స్, 1 hour లో డెలివరీ అయిపోతుంది. ఇతనేనా మీ హస్బెండ్? ప్రెజెంట్ మేడం. You mean husband or rubber band? Husband andi. Me? Wife. Oh. Own. Asset. Own. Kastarjitam. Meer edo kavalannaru? One hour lo operation. Mee santakam kavali. That's all. Zero money. My God. 1 hour lo fatman kani latman uchai. I'm out. Cha. మీ దగ్గర ఏ శిల్పాలు కూడా ఉన్నాయి ఆర్కియాలజీ గారు? ఆర్కియాలజీ? అతనెవరు? అది నేనే. మాకు తెలుసు, హాస్పిటల్ ఇంత దూరం ఉన్నా ఇక్కడ దాకా వచ్చారేంటి? పరిస్థితి రీచ్ రావాల్సి వచ్చింది. అవును, బ్యాడ్ హ్యాబిట్స్ బనీను డ్రయర్ లాంటి అన్నారు, మరి ఇదేంటి? ఇవి బ్యాడ్ హ్యాబిట్స్ కింద రావు బాబు. మరి చిన్న చేంజ్ ఓవర్. చేంజ్ ఓవర్? రిలాక్సేషన్. ఓ, మరి ఊటీ తవ్వకాలు అనేవారు? పని చేయాలంటే ఊటీ, రిలాక్స్ అవ్వాలంటే కోటి. ఓహో, గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా అని సామెత ఉంది, ఐడియా ఉందా? ఐ మీన్ బ్యాండ్ మేడం? యా, నో ఐడియా. ఇప్పుడు ఐడియా వస్తుంది, రండి. ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకునే ఏం పాడు పనులు సార్? ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు?
హోమ్ థియేటర్ హోమ్ థియేటరే, మల్టీప్లెక్స్ మల్టీప్లెక్సే. చాగాదు బాబు, నీకు విషయం చెప్పనా? భార్య ఇంట్లో పూజ గది లాంటిది, 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేము. గర్ల్ ఫ్రెండ్ రిసార్ట్ లాంటిది, రిలాక్స్ అవుతూనే ఉండొచ్చు. వీటి వల్ల మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఆలోచనలు బాగా వస్తాయి. అసలు ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? ఇంటి దగ్గర జస్ట్ నేను అలా ఇంట్లోకి వెళ్ళగానే మా ఆవిడ ఎదురొస్తుంది. పద్మ, నిన్నటి నుంచి నువ్వే నా కళ్ళ ముందు మెదులుతున్నావురా. 2 రోజులు పని ఉన్నా సరే వదిలేసి వచ్చేసాను. నిన్ను చూడగానే నా మనసు ప్రశాంతంగా ఉంది. అంతే, దెబ్బకి దానికి సోలం బాతిక, ఒక్క దెబ్బకి 4 కూరలు చేసి పెడతాది. ఇంకో చేసుకోండి. 4 కూరల్ని అలా అలా టచ్ చేసి వదిలి పెడతాను. పద్మ, నీ చేతి వంట తింటూ చచ్చిపోవచ్చు తెలుసా? అంతే, దానికి డబుల్ సోలం బాతిక అయిపోద్ది. కానీ ఇవన్నీ తెల్లేకపోతున్నాను, బయటపడేయాలంటే ప్రాణం ఒప్పటం లేదు. పద్మ, మీరుండండి, మీరేం బాధపడకండి, నేను ఉన్నాను కదా. అన్నీ గబా 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 తినేస్తే అది ఫట్ నేను ఫిట్, అది పడుకుంటుంది నన్ను పడుకొనిస్తుంది. సార్, ఈ విషయం మీ భార్యకు తెలిస్తే? దానికంత బుర్రలేదు బాబు, అదో పెద్ద దద్ది. అసలు దీని కడుపు కారణం అదే తెలుసా? అవునా? అవును అంటారేంటి? ఏమే మనకు పిల్లలు పుట్టడం లేదే, వెళ్ళి చెక్ చేయించుకుందాం రా అన్నాను. నేను రాను, కావాలంటే నువ్వే వెళ్ళి చెక్ చేయించుకొని ఒక తోపు తోసింది. వెళ్ళా, చెక్ చేశా, సక్సెస్, డబుల్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మీరు భగవద్గీత అట్టేసుకున్న బూత్ బుక్ లా ఉన్నారండి. అట్టం చూసి అంచనా వేయటం మీ తప్పు. ఏదైనా తిరగేస్తే కదా తెలిసేది, అది అట్ట రొట్ట అని. నాకంటూ టేస్ట్ ఉంది బాబు. ఆడదంటే కోటీలా కసకసలాడుతున్నారు గాని మా పద్మల ఎండు చేపకి చేరగట్టినట్టు. పద్మగారు, మీరు చేపకి చేరగట్టినట్టుంటారా? పద్మ, నువ్వు ఎప్పుడొచ్చావు ఇక్కడికి? ఫస్ట్ నుంచి ఉంది. అంటే డిస్కషన్ అంతా విన్నదా? పోసుకొచ్చినట్టు. ఏమో ఏడస్తా ఉంటివి, ఊటి అని కోటిపోతే వదులుతామా? దొరికింది గొర్రె. నేను ఎండు చేప? నువ్వేమో టీవీ అంటా, అదేమో థియేటర్ అంటా. ఇడో, అది థియేటరా? నువ్వేమో పూజా రూమ్ అంటా, అదేమో రిసార్ట్ అంటా. ఇడో, నువ్వు చుట్టూ ఫట్ట. ఈడ తింటాడు, ఆడు ఉంటాడు. ఇవన్నీ గుర్తు పెట్టుకుందిరా బాబాయ్. ఆగవే, నువ్వు కూడా వెంట పడి చస్తాడు. ఎన్నో ఆగదు, వదలవు. ఇప్పుడు చేయి తవ్వకాలు. సచ్చింది గొర్రే. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి బాబు. సారీ సార్, నేనంత గొప్పవాడిని కాను. అన్ని టెస్ట్లు చేయించుకోండి. అలాగే. మగాడన్నావు, హీరో అన్నావు, జీరో అన్నావు. ఏడే, నిన్ను చంపి నీ బాడీని పెట్రోల్ పోసి తగలబెడేస్తా. రమణ, అంత సీన్ లేదులే. వీడేనా? వీడే. Thank you.
రే, నాతోనే పెట్టుకుంటావా? ఇప్పుడేంటి, నీతో ఎప్పుడో పెట్టుకున్నాను రా ఈ వెంకటరత్నం. మానస హత్య కేసులో వీరేందర్ గారు కాల్ తీసేసింది నేనే. డీజీపీ రిటైర్మెంట్ ఫంక్షన్లో నీ మనిషిని పండబెట్టింది నేనే. ఓబి గారిని నేను ఓబుల్ రెడ్డి అని చెప్పుకోవడానికి భయపడేలాగా కొట్టింది నేనే. నీ చుట్టుపక్కల మొత్తం కెలికేశా, ఇంకా మిగిలింది నువ్వే. ఎవరితోనైనా పెట్టుకోవాలంటే ఓ బ్రాండ్ ఉండాలి. వైరం తనుషికరా బ్రాండ్ 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 మేడ్ ఇన్ జపాన్ పగిలిపోలా, మేడ్ ఇన్ చైనా పగిలిపోలా. మేడ్ ఇన్ అమెరికా పగిలిపోలా. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు టన్నులు ఉంది ఇంకా చూస్తావా? ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్ పెట్టుకుంటే ఉచ్చ పోయిస్తా. తగలబెట్టేమా. వీడెంత దుర్మార్గుడు, ప్రపంచానికి తెలియాలి కదా ఇలాంటి ఎదవల మనల్ని రూల్ చేస్తుందని జనం తెలుసుకోవాలి కదా. అంతమందిని చంపించినందుకు వాడికి శిక్ష పడాలి కదా. కదమ్మా, శిక్ష అంటే ఏంటి? మహా అంటే ఉరితీస్తా అంతేగాని అయ్యా అయ్యా వదిలేండి అయ్యా వదిలేండి అయ్యా అని కాలు మీద పడితే పేకలు కోసారుగా. వద్దయ్యా వద్దయ్యా అని పారిపోతుంటే ఎమ్మట పడి నరికేరుగా, కుప్పేస్తలేరుగా. ఆయన అసలు ఇలాంటి ఊరుకుంటుంది కాల కాచబడే. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, ఫైర్ నుంచి కూడా ఎస్కేప్ అయ్యాడంటే లాగాల్సిందే బయటికి. లాగుదాం. ఎక్కడికి పోతాడు? భయపడ్డావా? నేనుండగా నిన్న అవడం మాట వచ్చేసేది పద. నాకు అర్థమైంది లేరా, రా. Yo, 1, 2, 3, 4 Mare wo entry to majay shor Tiger galore, so hardcore Ye sare no do aya hill jai floor రంగు రంగు సైకిల్ ఎక్కి
చూస్తే నన్ను సిట్టు సిద్ధు చేయకుండా వదుకొడ్డు. సూది గుచ్చి నూనె మళ్ళా నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. వచ్చినాడు పిల్లగాడు, ఏ ట్రింగు ట్రింగు మెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. రాష్ట్రంలో సామాన్య జనం పరిస్థితి ఏంటంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. అసలు ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్. వాడి గెస్ట్ హౌస్లోనే తగలబెట్ సార్. లక్కీగా ఎస్కేప్ అయిపోయాడు. వదిలేసా? వదిలేసావా? మృగం ఎదురుగా వెళ్ళి కొడతాను కొడతాను అనకూడదు, కొట్టాలి, లేదంటే తినేస్తుంది. అంటే చంపేస్తాడంటారా? సరే చూద్దాం లేదు అనుకులు, నాకు మీ హెల్ప్ అవుడు కావాలి. వాడు ఎవడైనా కానీ నిన్ను వచ్చేసాక వదిలి పెడతావా? నడి రోడ్డు మీద నరికై డీజీపీతోనే మాట్లాడతాను.
విగ్రహాలు గోడల మధ్య జరిగింది నన్ను రోడ్లో పెడుతున్నాను నానా మీరు వదల్లో. అసలేం జరిగిందండి? చెప్తే నమ్మరు. ధనుష్కి నేను వేరే అభిమాన్ని. పనీ పాట లేకుండా పోరంబోకలో తిరుగుతున్నావు, వెళ్ళి ధనుష్ బాబుని కలో అని మా నాన్న చెప్తే ఆయన జాబ్ అడుగుదామని ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళానండి. రే జాబ్ కోసం? అప్పుడే ఆయన టిన్ను కొక్కు తాగుతూ మెట్లు దిగుతూ ఉన్నాడు. బా చూడగానే ఆయన ఫ్యాన్ అయిపోయానండి. ఆ రోజు ఆయనకి దండేసేద్దాం అనుకున్నాను, మిస్ అయిపోయింది. ఫ్యూచర్లో అట్లీస్ట్ ఆయన ఫోటోగానే దండేసేస్తానండి. జాబ్ కావాలని అడిగితే ఒక్క జాబ్ చాలా అన్నారు. స్టన్ అయిపోయా. ఎక్కడ కావాలి? సోనీలో చేస్తావా? మేడ్ ఇన్ జపాన్. డ్రాగన్లో చేస్తావా? మేడ్ ఇన్ చైనా. యాపిల్లో చేస్తావా? మేడ్ ఇన్ అమెరికా. ఎక్కడైనా జాబ్ చేయాలంటే కావాల్సింది దమ్ము కాదు, బ్రాండ్ టన్నులు టన్నులు ఉన్నాయి ఇక్కడ అని ఎలా ఎలా కొట్టుకుంటూ బలి చెప్పారు సార్. అప్పుడే భక్తి ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చినట్టు సంబంధం లేకుండా గ్రూప్ వచ్చి ఆయన మీద అటాక్ చేసి ఏం కొట్టినారు సార్, పెచ్చా ఒట్టుడు కొట్టిరు సార్. సార్ ఆయన వెనకాల స్కూల్ యూనిఫామ్ లాగా ఒకే డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళనైతే కుక్కలు కొట్టినట్టు కొట్టిరు సార్. కొట్టిన వాళ్ళు చూడటానికి స్టైల్గా ఉన్నారు కానీ మాస్ ఊర్రా మాస్ సార్. అందరూ ధనుష్ని పెద్ద తోపు తురు అంటారు కానీ అంతేం లేదు సార్, కొడితే పారిపోయి మురికాలలో దూకి దాక్కున్నాడు సార్ పాపం. ప్రతికుండగానే చంపేశాను నన్ను వీడు. ఆయనకి ఈత రాదనుకుంటా బురదలో పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే పోయాడు అనుకుని ఆలే వెళ్ళిపోయారు సార్. దాడి చేసిన వాళ్ళను గుర్తుపట్టగలవా? గుర్తుపడతామండి సార్, వాళ్ళ ఫోటోలు కూడా తీస్తే. ఇదిగో వీళ్ళే దాడి చేసిన వాళ్ళు. వీళ్ళ వాళ్ళే సార్. ఎవరు సార్ వాళ్ళు? వాళ్ళనేమి దాడి చేసింది? వాళ్ళని ఎప్పుడు చంపి తగులు పెట్టాను? వాళ్ళు రావేంటి? వాళ్ళందరూ ఎక్కడుంటారో నీకు తెలుసా? వాళ్ళ పర్ణశాల అంట సార్. మూవ్ టు పర్ణశాల వెళ్దాం. అంటే ఇప్పుడు వాళ్ళు చచ్చారని తెలిస్తే నువ్వు చంపావని ఒప్పుకోవాలి. ఏం ఫ్రేమ్ చేశాడు? అయ్యని తర్వాత ముందు ఫోన్ చేసి డీజీపీ నాపో. పర్ణశాలను ముట్టడించిన పోలీసులు సంఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు. ఫోన్ కన్నా ముందు పర్ణశాలకు వెళ్లడం పోలీసులకు ఎలా సాధ్యం, మీడియాకు ఎలా సాధ్యం? ఇదంతా చాలా ప్లాన్డ్ గా జరుగుతుందిరా. డీజీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ముందు ఓబులెడ్డికి ఫోన్ చేయి, వాళ్ళని అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వమను. ఎవడైనా దగ్గరకు వస్తే వీళ్ళని కాల్చి పడేస్తా. సార్ సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్, నన్ను అరెస్ట్ చేయండి సార్, నేను లొంగిపోతాను సార్ సార్. అమ్మాయి అమ్మా మొత్తం చెప్పేస్తాను. అసలు ఏం జరిగిందంటే ఊరు మొత్తం కంట్రోల్లో తీసుకో, ఎవరు మాట్లాడిన వెళ్ళిపోయి మొత్తం ధనుష్ చెప్పినట్టే చేశాం. ఆ 21 మందిని చంపింది కూడా ధనుషే. ఈ విషయం ఎక్కడ చెప్పమన్నా చెప్తాం. సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్. బాబు భయపడద్దు, ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి నేనే మగబిడ్డని. వదలను, ఇంకో వదలను. Ah.
అంకుల్, ఇప్పుడు కూడా సిస్టమ్ పవర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాయా? తగలబెట్టేస్తుంది. అద్గుమన్న రాష్ట్రం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ధనుష్ పర్ణశాలపై చేసిన దాడి రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తండ్రి అండతో హత్యలు చేయొచ్చా అని నిలదీస్తున్న విద్యార్థి సంఘాలు, హ్యూమన్ రైట్స్, ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్. వైరం ధనుష్ని, వైరం ధనుష్ని, సీఎం రాజీనామా, సీఎం రాజీనామా. సార్, పార్టీ చీఫ్ నుంచి ఫోన్. పార్టీ చీఫా? హలో సార్. పహలే మేరే బాత్ సునో. సార్, అది ఆల్రెడీ పార్టీ పరువు పోయింది. చేతనైతే ఆపు, లేదంటే దిగిపో. అట్లా సార్. అసలు ఇదంతా కరెక్టేనంటారా? సిఎస్ గారు, ఇప్పటి వరకు నా లైఫ్లో కుక్కలా పనిచేశాను. అలా చేయించారు. పోలీస్ డిపార్ట్మెంటు, ప్రతిపక్షాలు ఎవ్వరూ ఏమి చేయలేని పని మీ కొడుకు చేశాడు. వాళ్ళేం చేసినా నోరు విప్పరలే అనుకునే జనంలో కదలిక తీసుకొచ్చాడు. రాష్ట్రం ఉలిక్కి పడేలా చేశాడు. మీ కొడుకే ఇలాంటి వాళ్ళకి సరైనోడు సార్. ఈరోజు నా రిటైర్మెంట్ డే, లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ మై జాబ్. మీ కొడుకు వాడిని అరెస్ట్ చేసే అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చాడు సార్. ఎస్, మీరేం భయపడదు, నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఏంటి? ఆగరా. కాదు సిఎస్, నేనేంటో తెలుసు. మాతో పెట్టుకుంటే ఎలా చేస్తామో తెలిసి కూడా పెట్టుకున్నారుగా. సారీ సార్. నీ ఇంట్లోంచి కూడా గంటకోసేవం బయటకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలో తెలుసా? నీ కొడుకుని వాడికి అప్పచెప్పు. చెప్పు, రమ్మని చెప్పు. మీడియాని వాడు కూడా మీకే కాదు, మాకు తెలుసు. ఒక గంట తర్వాత మీడియాలో న్యూస్ ఏంటో తెలుసా? డీజీపీ గెస్ట్ హౌస్ మీద తీవ్రవాదుల దాడి, దాడిలో డీజీపీ హతం. అతనితో పాటు కాల్పులు చేసిన ఎస్పీలు, పోలీస్ ఆఫీసర్స్, సిఎస్కి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోయారు. దానికి సాక్ష్యం చెప్పేది కూడా నువ్వే. నువ్వే పెడతాను సార్, హాస్పిటల్కి తీసుకెళ్తాను సార్. హాస్పిటల్ తింటని తీసుకెళ్ళు. నీ కొడుకు రాగానే తీసుకెళ్ళు. ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి. నానా, కన్న, టెంపుల్ పక్కన ఉన్న డీజీపీ గెస్ట్ హౌస్కి రా. వస్తాను కానీ తడబడుతున్నావేంటి? రారా నానా, నానా. వెళ్ళి వాడున్న లేడు చూసుకో. పోరా, ఏ పోరా, ఏ చూస్తావంటే పోరా రే. రే, అందరినీ, ఇక్కడ ఉన్న అందరినీ లోపలై. వస్తాడు, వస్తాడు. ఏమైంది?
నువ్వు బతుకుతావు, నువ్వు బతుకుతావు అంతే, నీ కొడుకు ఏయ్ నువ్వు బతుకుతావు, పెద్దతో బతుకుతావు అంతే బాబా, నీ కొడుకుని చెప్తున్నా, నువ్వు బతుకుతావు బాబా. బాబా బాబా నీకు దండం పెడతానరా, నువ్వు ఇప్పుడు సరెండర్ అయితేనే బాబాయ్ని హాస్పిటల్కి పంపిస్తానన్నారా, లేకపోతే బాబాయ్ చచ్చిపోతాడరా. బాబా చచ్చిపోతారా? బాబాకేం కాదు, బాబాకేం కాకూడదు, నేను సరెండర్ అయిపోతాను. బాబాకేం కాదు, నాకేమన్నా పర్లేదు, బాబాయ్ హాస్పిటల్ తీసుకెళ్ళారా. బడి కూడా వస్తుంది, కలిపి తీసుకెళ్ళు. ఓకే సార్? చెప్పానుగా, నా కొడుకు గురించి నాకు తెలుసు, ఒక్క నిమిషం కంటే ఎక్కువ టైం తీసుకోడు. నా కొడుకు ప్రాబ్లం కూడా అదే సార్. అంటే రోడ్డు మీద జరిగే వాటిని వదలండి సార్, అలాంటిది వాళ్ళ బాబాయ్కి ఏమైనా జరిగితే ఊరుకుంటాడా సార్? ఏం చేస్తాడు? మీ కింద పనిచేసేవాడిని, మీ మేలు కొరి చెప్తున్నాను సార్. ఏం చేస్తాడు? ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురాలా? నేను చెప్పేది వినకపోతే ఇక్కడున్న వాళ్ళు అక్కడికి పోతారు. ధనుష్, వీడికి ఏదైనా అయితే మనల్ని చంపేస్తాడంట, ముందు వీడిని చంపేరా? ఏంటి, చంపేస్తావా? చంపేస్తావా? చంపేరా? చంపేరా? చేయగలా? ఈ పెద్ద మనిషి మీ బాబాయ్ని చంపేయమంటున్నారా? బాబాయ్ని చంపేయమంటున్నారా? ఇప్పుడు తీసుకెళ్ళరా హాస్పిటల్కి మీ బాబుని. రెండే నిమిషాలు బాబా, నీ కొడుకు నేను చెప్తాను, నువ్వు ఉంటున్నావు బాబా, గుర్తుంచుకో, నువ్వు లేకపోతే నేను లేను, నేను ఉండలేను, నిన్నెలా పోలిస్తాను బాబా? రెండే నిమిషాలు అంతే. కొడుక, నేను పోతే నీ బాబుని తీసుకెళ్ళి, నువ్వు పోతే నా బాబాయ్ నేను తీసుకెళ్తా. చావును వాడుకోవటం నీకు అలవాటు, చావుతో ఆడుకోవటం నాకు అలవాటు. బాల్ నీది, గోల్ నాది, రా నా కొడుక. Thank you.
హత్య, దోషులు ఎవరో ఛేదిస్తున్న పోలీసులు. డీజీపీ స్పృహలోకి వస్తే గాని అసలు విషయం తెలియదని మీడియా మొత్తం హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తోంది. ఇద్దరు సేఫ్ సార్, మీరు ధైర్యంగా ఉండండి. సీఎం గారు నా చేతుల్లోనే పోయారు. ఎస్, నిన్న నా లాస్ట్ వర్కింగ్ డే. నన్ను అభినందించడానికి సిఎస్ గారు తన ఫ్యామిలీతో వచ్చారు. అదే టైంలో సీఎం గారు తన కొడుకును సరెండర్ చేయించడానికి వచ్చారు. సేమ్ టైంలో ఒక 25 మంది తీవ్రవాదులు మా గెస్ట్ హౌస్ను అటాక్ చేశారు. డీజీపీ గారు 2 బుల్లెట్లు తగిలినాయి, మా బాబాయ్ కూడా 3 బుల్లెట్లు తగిలినాయి. అది చూసి అంత వయసులో కూడా సీఎం గారు పంచగట్టుకుంటూ ముందు దూకారు. అంతే, పుసుక్కన పెక్కు చంపేశారు. తండ్రి మరణం చూసి తట్టుకోలేక కొడుకు దూకాడు. అంతే, వాడి మెడ నరికి పారేశారు. దాంతో గణాని పోలీసుల్ని అలర్ట్ చేశాడు. వాళ్ళు కాల్పులు జరపడంతో తీవ్రవాదులు పారిపోయారు. గిలగిలా నా చేతిలో కొట్టుకున్న సీఎం గారు నాకు మాట చెప్పారు, గణా నేను చనిపోతున్నందుకు నాకు బాధగా లేదు, కానీ రాష్ట్రం ఏమైపోద్దు అని బెంగగా ఉంది. అందుకే నా ప్లేస్లో మహానాయకుడైన జగన్నాథ్ రెడ్డి గారు అమ్మాయి హన్సితారెడ్డి సీఎం కావాలనేది నా ఆఖరి కోరిక అని చెబుతూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సీఎం గారిని సేవ్ చేయడానికి గణానే చివరి వరకు ప్రయత్నించాడు. అందుకే డాగ్స్ అతన్ని పట్టుకున్నాయి. మన లేట్ సీఎం ఒక గ్రేట్ సీఎం. కొట్టు పర్లేదు, చేత్తాన కొడుకే ఇట్టిట్ట కాదు. నువ్వు మంచి పిల్లగాడు, కానీ నీ లోపల ఒడ్డు కంటి రోడ్డు. ఎత్తు బల్లం వస్తే నన్ను సిట్టు సిద్ధు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చి నూనె మళ్ళ నీకు దూది మందు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. చిపాడు.